హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాంత తెలుగు తెలుగుజేఈ టుడే టాపిక్ నిన్న ఆల్కేన్ అయిపోయింది ఆల్కీన్ మీకు పంపించిన పీడిఎఫ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి సాల్వ్ చేసి ఉన్నాయి అవి ఒకసారి చెక్ చేసుకోండి ఆల్కేన్ చదవండి నిన్న చెప్పింది నోట్స్లోది దాంతోపాటు క్లాస్ వినండి పీవై క్యూజ్ చేయండి పీవై క్యూస్ దాంట్లోనే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తాయి అయినా సపరేట్గా పీవై క్యూస్ చేద్దాం క్లాస్ జాగ్రత్తగా వినండి స్టార్ట్ చేసేద్దాం నిన్న ఆల్కేన్ అయిపోయింది వీడియోని లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఆల్కేన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఆల్కీన్ స్టార్ట్ చేద్దాం ఒకసారి ఇదంతా ఆల్కేన్ పార్ట్ నిన్న చెప్పినటువంటి పార్ట్ ఇది డీటెయిల్గా అయిపోయింది ఇదంతా ఆల్కేన్ పార్ట్ నిన్న కవర్ అయిపోయింది ఇది ఒక కన్వర్షన్ అయి నెక్స్ట్ వన్ ఆల్కీన్ ఓకే ఓకే సార్ ఒకసారి బయోమాలిక్యూల్స్ రిమైనింగ్ ప్లీజ్ చేద్దాం నానా కొంచెం టైం తీసుకుంటా టైం తీసుకుని చేసేద్దాం ఇవి ఆర్గానిక్ అయిపోతే అదే ఓకే నాన్న స్టార్ట్ చేసేద్దాం సెకండ్ ఇయర్ ఇది అయిపోతే హైడ్రోకార్బన్స్ అయిపోతే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీయే స్టార్ట్ చేసేది వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నానా ఓకే క్లాస్ స్టార్ట్ చేసేద్దాం ఆల్కీ రియేజెంట్స్ అయిపోయి ఇప్పుడు సార్ అందరికి డౌట్ పీవైక్యూస్ అంటే రియేజెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ మిక్స్డ్గా అడుగుతాడు కాబట్టి అన్ని రియేజెంట్స్తో పీవై క్యూస్ చేద్దాం మొత్తం ఆర్గానిక్ కలిపి చేద్దాం ఆర్గానిక్ కలిపి టూ టూ సెషన్స్ పెడదాం పీవైక్యూస్ క్లోజ్ చేయొచ్చు చాలా సరిపోయింది నాన్న సరిపోయింది హండ్రెడ్ పర్సెంట్ సరిపోయింది అసలు మీరు చెప్పింది ప్రిపేర్ అవుతే సరిపోతుందా సరిపోతుంది ఫస్ట్ పాయింట్ నేను పీడిఎఫ్ పెట్టా ఏం చేయాలంటే మంచిగా చదువుకోవాలి సార్ క్లాస్ని చదువుకోవాలనే పిల్లలు ఏం చేయండి అంటే ఫస్ట్ ఈ రోజైనా సరే ఈరోజు నైట్ అయింది కాబట్టి రేపైనా జిరాక్స్ తీసుకోండి ఫస్ట్ అది నేను పంపించింది మొత్తం జిరాక్స్ తీసుకోండి అలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసి ఉన్నాయి క్వశ్చన్స్ కూడా చేసుకుంటే సరిపోయింది టాపిక్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు అవి అర్థం కాకపోయినా నేను పీవై సెషన్ చేస్తా అర్థం అవుతుంది ఓకేనా రెడీ స్టార్ట్ చేసేద్దాం టైం వేస్ట్ చేయకున్నానా ఇక్కడ వచ్చేసరికి వెళ్ళి ఆల్కీన్ టాపిక్ దీని నుంచి దాదాపుగా నైంటీ పర్సెంటే ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అయింది నైంటీ పర్సెంటే క్వశ్చన్ వస్తుంది ఆల్రెడీ ఒక ట్వంటీ క్వశ్చన్స్ మీకు ఇచ్చిన నోట్స్లో ఉన్నాయి నిన్న పంపించిన నోట్స్లో పీవై క్యూస్ ట్వంటీ ఉన్నాయి మీరు ఇవి ఇచ్చే ఈ క్లాస్ ఇన్న తర్వాత మంచి ఒక పాయింట్ చెప్తాను ఈరోజు క్లాస్ని నిన్న టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ పెట్టా అది ఇది చదువుకొని ట్వంటీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చినాయో రాలేదో అర్థమైందో లేదో రేపు నాకు చెప్పండి అది లేకపోతే కామెంట్ బాక్స్లో చేయండి ఫస్ట్ వన్ ఆల్కీన్ నుంచి ఇప్పుడు ఆల్కైన్ నుంచి ప్రిపేర్ చేస్తాను ఆల్కైన్ అంటే మాకు తెలవస్తారంటే సి ట్రిపుల్ బా కార్బన్ కి కార్బన్ కి ట్రిపుల్ బాండ్ ఉంటుంది ఆల్కైన్ కి హెచ్ టూ పెల్లాడియం బిఏఎస్ఓ ఫోర్ హెచ్ టూ పెల్లాడియం కార్బన్ లిండ్లార్స్ కెటలిస్ట్ హెచ్ టూ పెల్లాడియం బిఏఎస్ఓ ఫోర్ హెచ్ టూ పెల్లాడియం సరిపోయింది నాన్న హెచ్ టూ పెల్లాడియం కార్బన్ లిండ్లార్స్ కెటలిస్ట్ ఇది ఏంటంటే రిడ్యూజింగ్ ఏజెంట్ ఇది ఇది రిడ్యూసింగ్ ఏజెంట్ దీనివల్ల ఏమైంది సార్ అంటే దీనివల్ల హైడ్రోజన్లు కలపబడతాయి హైడ్రోజన్స్ కలపబడతాయి సార్ మీకు ఒకటే నేను చెప్పేది ఒక్క వారం రోజులు వినండి రెండు పివైక్యూ సెషన్ చేద్దాం ఆర్గానిక్ మీద ఖచ్చితంగా గ్రిప్ వస్తుంది ఈ ఆల్కైన్ ని హెచ్ టూ పెల్లాడియం బిఏఎస్ఓ ఫోర్ బేరియన్ సల్ఫేట్ ఇది లిందాస్ కెటలిస్ట్ రిడ్యూసింగ్ ఏజెంట్ దీని వల్ల హైడ్రోజన్ కలపబడతాయి సోడియం ఇన్ లిక్విడ్ అనే ఆర్ త్రీ ఆర్ లిక్విడ్ అనే త్రీ ఈ రియేజెంట్ వల్ల కూడా రిడ్యూజింగ్ ఏజెంట్ ఇది రిడ్యూసింగ్ ఏజెంట్ దీని వల్ల కూడా ఏమవుతుందంటే ఈ రియేజెంట్ల వల్ల కూడా హైడ్రోజెన్స్ కలపబడతాయి హైడ్రోజెన్స్ కలపబడతాయి ఒకసారి చెక్ చేద్దాం అయితే దీంట్లో ఆల్కైన్ అంటే ట్రిపుల్ బాండ్ ఏం ఫామ్ అయింది సార్ ఈ రియేజెంట్ వాడితే సిస్సాల్కిన్ ఈ రియేజెంట్ వాడితే ట్రాన్సాల్కిన్ వస్తుంది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏందో ఒకసారి చెక్ చేద్దాం ఎగ్జాంపుల్ వచ్చేసి సిహెచ్ త్రీ సి ట్రిపుల్ బాండ్ సిహెచ్ త్రీ ఇది వచ్చేసి ఆల్కైన్ ఇది ఆల్కైన్ టూ బ్యూటైన్ ఇది ఆల్కైన్ బ్యూటైన్ ఆల్కైన్ అని తెలిసింది సార్ అంటే ఇది ట్రిపుల్ బాండెడ్ కార్బన్ ఇది ట్రిపుల్ బాండెడ్ కార్బన్ ఆల్కైన్ దీనికి ఏం యాడ్ చేస్తారు సార్ అంటే దీనికి హెచ్ టూ పెల్లాడియం

ఒక పై బాండ్ బ్రేక్ అయితే రెండు హైడ్రోజన్ కలపబడతాయి సి డబల్ బాండ్స్ ఈ పై బాండ్ బ్రేక్ అయింది పై బాండ్ అక్కడ బ్రేక్ అయింది సిహెచ్ త్రీ ఇటు ఒక సిహెచ్ త్రీ హైడ్రోజన్స్ అనేటువంటి సేమ్ సైడ్ యాడ్ అవుతాయి ఇది ఫామ్ అయ్యే హైడ్రోజన్ సేమ్ సైడ్ యాడ్ అయితే సిస్ ప్రోడక్ట్ వస్తుంది సిస్ టూ బ్యూటీన్ ఫామ్ అయింది ఇది ఇది సిస్ టూ బ్యూటీన్ సార్ ఇక్కడ హైడ్రోజన్లు ఎట్లా కలపబడ్డాయి సార్ అంటే ఇక్కడ హైడ్రోజన్స్ సేమ్ సైడ్ కలపబడ్డాయి సేమ్ సైడ్ సార్ మరి ఇక్కడ ఏమవుతుంది సార్ ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే ఈ రియేజెంట్ వల్ల కూడా సోడియం ఇన్ లిక్విడ్ ఎన్హెచ్ త్రీ వల్ల కూడా సోడియం ఇన్ లిక్విడ్ ఎన్హెచ్ త్రీ వల్ల కూడా హైడ్రోజెన్స్ గలపబడతాయి హైడ్రోజెన్స్ ఆపోజిట్ సైడ్ లో కలపబడతాయి ఆపోజిట్ సైడ్ సార్ ఈ రియేజెంట్స్ వల్ల ఆల్కైన్ లో ఏ బాండ్ బ్రేక్ అయింది సార్ ఆల్కైన్ లో పై బాండ్ బ్రేక్ అయి రెండు హైడ్రోజెన్స్ ఆపోజిట్ సైడ్ లో యాడ్ అవుతాయి రెండు హైడ్రోజెన్స్ రెండు హైడ్రోజన్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో యాడ్ అవుతాయి రెండు హైడ్రోజన్స్ ఆపోజిట్ సైడ్ సార్ రెండు హైడ్రోజన్స్ ఆపోజిట్ సైడ్లో ఉంటే ఏమంటారు సార్ ట్రాన్స్ టూ బ్యూటీన్ అది ట్రాన్స్ టూ బ్యూటీన్ ఐయూపీఎస్సీ నేమ్ అది ట్రాన్స్ టూ బ్యూటీన్ ఇక్కడ ఐయూపీఎస్సీ నేమ్ చెక్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ సెకండ్ కార్బన్ దగ్గర డబల్ బాండ్ ఉంది ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ సెకండ్ నాకు మొత్తం మీద ఈ కాన్సెప్ట్ మీద అర్థమైంది ఏంది సార్ అంటే ఆల్కైన్ అనే ఒక ట్రిపుల్ బాండెడ్ రియాక్టెంట్ని ఆల్కైన్ అనే ఒక ట్రిపుల్ బాండెడ్ రియాక్టెంట్ని రిడక్షన్ చేయడానికి ఎక్సలెంట్ స్పెషల్ రియేజెంట్స్ ఉన్నాయి స్పెషల్ రియేజెంట్స్ ఇవి స్పెషల్ రియేజెంట్స్ హెచ్ టూ పెల్లాడియం బిఏఎస్ఓ ఫోర్ హెచ్ టూ పెల్లాడియం కార్బన్ లిన్లాస్క్ అట్లీస్ట్ దీనివల్ల ఏం జరిగిద్ది అంటే పార్షియల్ రిడక్షన్ జరిగింది కంప్లీట్ రిడక్షన్ కాదు ఇది పార్షియల్ రిడక్షన్ సార్ పార్షియల్ రిడక్షన్ అంటే ఒకటే పై బాండ్ సార్ దీని వల్ల కూడా ఏం జరిగింది సార్ పార్షియల్ రిడక్షన్ దీని వల్ల కూడా ఒకటే పై బాండ్ బ్రేక్ అయింది సార్ మరి ఇక్కడ హైడ్రోజన్స్ ఎట్లా యాడ్ అయితే సార్ ఇక్కడ హైడ్రోజన్ సేమ్ సైడ్ యాడ్ అయితే ఇక్కడ హైడ్రోజన్ ఆపోజిట్ సైడ్ యాడ్ అవుతాయి సార్ మరే అదే ఈ రియేజెంట్ కి హెచ్ టూ పెల్లాడియం హెచ్డియం ఆర్ హెచ్ నికెల్ ఆర్ హెచ్ టూ ప్లాటినం కలిపితే ఏమైంది సార్ ఈ రియేజెంట్స్ కలిపితే ఆల్కైన్ కి ఒకవేళ ఈ రియేజెంట్స్ కలిపినప్పుడు కంప్లీట్ రిడక్షన్ జరిగింది కంప్లీట్ రిడక్షన్ మీరు ఒకటి గమనించరో గమనించలేదు మై డియర్ స్టూడెంట్ ఈడ హెచ్ టూ పెల్లాడియం బిఏఎస్ఓ ఫోర్ కలిపితే బిఏఎస్ఓ ఫోర్ కలిపితే రిడక్షన్ తగ్గింది హెచ్ టూ పెల్లాడియం కంప్లీట్ రిడక్షన్ అంటే రెండు పై బాండ్స్ బ్రేక్ అవుతాయి రెండు పై బాండ్స్ బ్రేక్ అయ్యి హెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ త్రీ బ్యూటైన్ ఫామ్ అవుతాయి మళ్ళొకసారి మళ్ళొకసారి జాగ్రత్త వినండి సార్ ఇక్కడ హెచ్ టూ పెల్లాడియం బిఏఎస్ఓ ఫోర్ వల్ల ఏం జరిగింది సార్ పార్షియల్ రిడక్షన్ జరిగింది దీని వల్ల జరిగినటువంటిది పార్షియల్ రిడక్షన్ సార్ దీని వల్ల జరిగింది కూడా ఏంటి సార్ పార్షియల్ రిడక్షన్ సార్ పార్షియల్ రిడక్షన్ లో ఎన్ని పై బాండ్స్ బ్రేక్ అయితే సార్ వన్ పై బాండ్ బ్రేక్ అయింది ఇక్కడ కూడా వన్ పై బాండ్ అదే హెచ్ టూ పెల్లాడియన్ దీంట్లో రెండు పై బాండ్స్ బ్రేక్ అయి ఇటు రెండు హైడ్రోజన్స్ ఇటు రెండు హైడ్రోజన్స్ యాడ్ చేయబడతాయి రెండు పై బాండ్స్ బ్రేక్ అయి ఇటు రెండు ఇటు రెండు హైడ్రోజన్స్ యాడ్ చేయబడి ఆల్కేన్ ఫామ్ అవుతుంది మై డియర్ స్టూడెంట్ బ్యూటేన్ ఫామ్ అవుతుంది రింగ్ స్ట్రక్చర్ లో ఏముంది నానా రింగ్ లో చూసుకో ఒకసారి ఏముంది సిహెచ్ దీని చేయి నువ్వే చేస్తావు దీని చేసుకో ఏంటి త్రీ రియేజెంట్స్ హెల్ప్ చేసుకో నెక్స్ట్ ఆల్కహాల్ నుంచి ఒక్కసారి ఆల్కైన్ అయిపోయింది సార్ అయిపోయిన రియేజెంట్ ఏందో ఇక్కడ రాస్తాను దాని ముందు ఏమైపోయింది ఆల్కైన్ ఆల్కైన్ కి ఇక్కడ ఆల్కహాల్కి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ చాలా వరకు అడుగుతాడు రింగ్ చెప్పా రింగ్ లో ఏముందని ఇప్పుడు రింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి సరే దీన్ని చెప్తా విను ఒకసారి సరే రింగ్ గురించి ఒకసారి ఆల్కహాల్ ఆల్కహాల్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ టు ఎస్ఓ ఫోర్ హీట్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ త్రీ పిఓ ఫోర్ హీట్ ఈ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ హెచ్ త్రీ పిఓ ఫోర్ హెచ్ ప్లస్ అంటే యాసిడ్ ఇది ఇది యాసిడే హెచ్ టూ ఎస్ఓ ఫోర్ అన్న యాసిడే సల్ఫ్యూరిక్ యాసిడ్ హెచ్ త్రీ పిఓ ఫోర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ చెప్తాను నేను ఇప్పుడు అది కన్వర్స్ టు ఆల్కేన్ ఇక్కడ హెచ్ ప్లెస్ యాసిడ్ అంటే హెచ్ తో కలిపి హీట్ చేస్తుంది ఆల్కహాల్ని ని ని కలిపి హీట్ చేసినప్పుడు కార్బోకాటయాన్ మెకానిజం ఫాలో అవుతాం ఒక్కసారి చూద్దాం ఎగ్జాంపుల్ వన్ తర్వాత రింగ్ చెప్పమన్నాడు ఎవరు రింగ్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు మంజునాథ్ నెక్స్ట్ అదే చెప్తా సెకండ్ ఎగ్జాంపుల్ వీడియోని లైక్ చేయండి నానా వీడియోని లైక్ చేయని వాళ్ళంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చెక్ చేద్దాం ఆల్కహాల్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఓహెచ్ ఉంది ఇది ఆల్కహాల్ ఇది ఇగో ఇది ఆల్కహాల్ నాన్న ఈ ని ఇగో ఆల్కహాల్ మీద లోన్ పేర్స్ ఉంది ఇది ఆల్కహాల్ ఇప్పుడు నేను దీనికి ఏమి యాడ్ చేస్తానంటే ఫస్ట్ హెచ్ ప్లస్ యాసిడ్ యాడ్ చేస్తాను జాగ్రత్త వినాలి మీరు హెచ్ ప్లస్ యాసిడ్ యాడ్ చేస్తాను హెచ్ ప్లస్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ లోన్ పేరు ఉన్నాయి కదా హెచ్ప్లస్ అంటే ఎలక్ట్రాన్ లాస్ అయ్యింది కదా వేకెంట్ ఆర్బిటాల్ అది హెచ్ ప్లస్ అంటే వేకెంట్ ఆర్బిటాల్ ఆక్సిజన్ మీద లోన్ పేరు ఉన్నాయి కదా ఇది దీనికి డొనేట్ చేస్తుంది హెచ్ టూ ఎస్ఓ ఫోర్ అంటే యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది పాస్పారిక్ యాసిడ్ అంటే హెచ్ ప్లస్ హీట్ ఇదైనా ఈ రియేజెంట్ అయినా ఈ రియేజెంట్ అయినా ఒకటే ఈ లోన్ పేరు దీనికి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏమైంది తెలుసా సిహెచ్ త్రీ త్రీ ఇక్కడ హైడ్రోజన్ తీసుకుందాం ఈజీగా ఉండడం కోసం మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం హైడ్రోజన్ హైడ్రోజన్ సిహెచ్ టూ సిహెచ్ టూ ఓహెచ్ టూ ప్లస్ వస్తుంది ఓహెచ్ టూ ప్లస్ సార్ ఎట్లా వస్తుంది సార్ ఇగో ఫస్ట్ హెచ్ప్లస్ ఇక్కడ నుంచి వచ్చింది ఇది యాసిడ్ నుంచి ఇది యాసిడ్ యాసిడ్ హెచ్ప్లస్ ప్రొడ్యూస్ చేస్తుంది హెచ్ ప్లస్ అంటే వేకెంట్ ఆర్బిటాలు ఉన్నట్టున హెచ్ప్లస్ అంటే ఈ వేకెంట్ ఆర్బిటాల్కి ఈ లోన్ పేరు డొనేట్ చేస్తుంది డొనేట్ చేయడం వల్ల ఈ లోన్ పేరు ఇచ్చింది కాబట్టి ఆక్సిజన్ కి ప్లస్ వస్తుంది ఆక్సిజన్ మీద ప్లస్ ఉంటే అన్స్టేబుల్ ఎందుకంటే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎయిట్ అది రెండు ఎలక్ట్రాన్లను గెయిన్ చేసుకుంటది నియాన్ కాన్ఫిగరేషన్ కోసం కాబట్టి ఆక్సిజన్ మీద ప్లస్ ఉంటే అన్స్టేబుల్ కాబట్టి అన్స్టేబుల్ ఆ టైంలోనే హీట్ చేస్తాను నేను ఇగో ఆ టైంలోనే హీట్ చేస్తాను హెచ్ ప్లస్ కదా ఆ టైంలోనే హీట్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయింది ఇగో హెచ్ టూ ఓ వెళ్ళిపోయింది వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయింది ఈ బాండ్ తీసుకొని ఇగో ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ తీసుకొని హెచ్ టూ ఓ బయటికి పోయి సిహెచ్ త్రీ సిసిహెచ్ త్రీ ఎట్లా మెకానిజం జరుగుతుందో చూస్తానా హెచ్ సిహెచ్ టూ ప్లస్ వస్తుంది సిహెచ్ టూ ప్లస్ మెకానిజం రాస్తేనే అర్థమవుతుంది ఇది ఏంటి అంటే మెకానిజం ఇది ఒక్కసారి నెక్స్ట్ ఇక్కడ ఇది ఫామ్ అయిన తర్వాత ఇది ఏ కార్బోక్యాటయాన్ సార్ అంటే ఇక్కడ మైనస్ హెచ్ టు బయటకు వెళ్ళిపోయింది మైనస్ హెచ్ ఇది కార్బోక్యాటయా అనేది ఇక నాన్న ఇది కార్బోక్యాటయాన్ ఇది కార్బోక్యాటయాన్ ఈ కార్బోక్యాటయాన్ దేనికి అటాచ్ అయ్యింది ఓన్లీ వన్ కార్బోన్కి అటాచ్ అయ్యింది కాబట్టి ప్రైమరీ కార్బో క్యాటయాన్ ప్రైమరీ కార్బో క్యాటయాన్ అది దీన్ని రీ అరేంజ్మెంట్ చేస్తాం స్టెబిలిటీ పర్పస్ ప్రైమరీ కంటే ఇది సెకండరీ టెర్షరీ కార్బోక్యాటాయా మోర్ స్టేబుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ప్రైమరీ కార్బోక్యాటాయా ఒక కి అటాచ్ అయ్యింది స్టెబిలిటీని పెంచుకోవడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి హైడ్రైడ్ షిఫ్ట్ జరిగింది హెచ్ మైనస్ షిఫ్ట్ హెచ్ మైనస్ షిఫ్ట్ని హైడ్రైడ్ షిఫ్ట్ అంటారు హైడ్రైడ్ షిఫ్ట్ దీన్నే తో పిలుస్తారు దీన్నే రిఅరేంజ్మెంట్ రీ అరేంజ్మెంట్తో పిలుస్తుంది దీన్ని రీఅరేంజ్మెంట్ అని అంటారు అంటే ఏమొస్తుంది అంటే ప్రోడక్ట్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ ఈడ పాజిటివ్ ఈడ సిహెచ్ త్రీ అయింది ఎందుకంటే ఈ హెచ్ మైనస్ ఇక్కడికి పోతే సిహెచ్ త్రీ అయింది ఇది ఏ కార్బో క్యాటయాన్ అంటే జాగ్రత్త గినాలే ఇది ఈ కార్బన్ మూడు కార్బన్లకు అటాచ్ అయ్యింది కాబట్టి టెర్షరీ కార్బోక్యాటయాన్ టెర్షరీ డియర్ స్టూడెంట్ మళ్ళొక్కసారి ఇది ఆల్కహాల్ దీనికి యాసిడ్ యాడ్ చేస్తాను హెచ్ ప్లస్ ఈ లోన్ పేరు ఇటు షిఫ్ట్ అయింది అంటే ఆక్సిజన్ లోన్ పేరు ఇచ్చిందంటే ఇది లాస్ అవుతుంది కాబట్టి లోన్ పేరు ఈ బాక్స్ కి ఇచ్చింది కాబట్టి లాస్ అవుతుంది కాబట్టి ఆక్సిజన్కి ప్లస్ వచ్చింది ఆక్సిజన్ మైనస్ ఫామ్లోనే స్టేబుల్ ఆక్సిజన్ మైనస్ టూ ఉంటే స్టేబుల్ ప్లస్ వచ్చింది కాబట్టి అన్స్టేబుల్ ఇమీడియట్లీగా ఈ బాండ్ తీసుకొని హెచ్ టూ బయటికి బయటిది హెచ్ ప్లస్తో కలిపి హీట్ కదా మనం హెచ్ తో కలిపి హీట్ చేస్తున్నాం కాబట్టి కార్బోక్యాటా ఫామ్ అయింది ఇప్పుడు లో ఏమేం జరగవచ్చు ఇది ప్రైమరీ కార్బోక్యాటయాన్ టెర్సరీ కార్బోక్యాటయాన్గా కన్వర్ట్ కావాలి ప్రైమరీ కార్బోక్యాటయాన్ టెర్సరీ కార్బోక్యాటయాన్గా కన్వర్ట్ అయితే మోర్ స్టేబుల్ ప్రైమరీ కంటే సెకండరీ మోర్ స్టేబుల్ సెకండరీ కంటే టెర్షరీ మోర్ స్టేబుల్ హైడ్రేట్ షిఫ్ట్ జరిగింది టెర్షరీ కార్బోక్యాటయాన్ వచ్చింది లాస్ట్ కి ఫైనల్గా ఫైనల్గా ఇక్కడ నేను ఇట్లా రాసుకోవచ్చు నానా దీన్ని సిహెచ్ టూ హెచ్ అని రాసుకోవచ్చు సిహెచ్ త్రీయే కదా ఫైనల్ గా ఈ ప్లస్ పోవడం కోసం ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అయ్యి సిహెచ్ త్రీ సి డబల్ బాండ్ సిహెచ్ టూ సిహెచ్ త్రీ ఫామ్ అవుతుంది ఇట్లా మైనస్ హెచ్ ప్లస్ యాడ్ చేసిన హెచ్ ప్లస్ యాడ్ చేసిన ఫస్ట్ యాడ్ చేసిన హెచ్ ప్లస్ లాస్ట్ లో బయటికి వెళ్ళిపోయింది అంటే కెటలిస్ట్ గా పనిచేస్తుంది ఇది రియాక్షన్ ఇంక్రీజ్ చేసి బయటపడిద్ది కెటలిస్ట్ గా పనిచేస్తుంది లాస్ట్ కి ఆల్కీన్ వస్తుంది లాస్ట్ కి ఆల్కీన్ ఈ రియరేంజ్మెంట్ ఎక్కడ ఎట్లా చూడాలంటే రీఅరేంజ్మెంట్ ఫస్ట్ ఏం చూడాలంటే రింగ్ ఎక్స్పాన్షన్ చూడాలి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళొకసారి కూడా రింగ్ ఎక్స్పాన్షన్ చూడాలి తర్వాత ఏం చూడాలి సార్ రింగ్ ఎక్స్పాన్షన్ తర్వాత హైడ్రైడ్ షిఫ్ట్ హైడ్రైడ్ షిఫ్ట్ తర్వాత మిథైడ్ షిఫ్ట్ చూడాలి మిథైడ్ షిఫ్ట్ అంటాం మళ్ళీ ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇగో సెకండ్ ఎగ్జాంపుల్ టూ తీసుకుందాం ఇగో నా దగ్గర ఇది ఉంది సిహెచ్ త్రీ సిసిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఓహెచ్ ఉంది నా దగ్గర ఇది ఉంది సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఏంటి సార్ ఇది ఆల్కహాల్ అని అందరు చెప్తారు ఇది సార్ ఇది మాకు తెలుసు ఆల్కహాల్ ఆల్కహాల్ సార్ ని ఏం చేస్తారు సార్ మీరు యాసిడ్తో కలిపి హీట్ చేస్తారు ఆల్కహాల్ సార్ ఇది మాకు అందరికి తెలిసి ఇది మీరు ఏం చేస్తారు యాసిడ్తో కలిపి హీట్ చేస్తారు యాసిడ్తో కలిపి హీట్ చేసినప్పుడు ఏం జరిగింది సార్ డిహైడ్రేషన్ జరిగింది అంటే వాటర్ మాలిక్యూల్ పోయింది డిహైడ్రేషన్ అంటే మాకు తెలవదు సార్ రిమూవల్ ఆఫ్ వాటర్ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ కినోలిన్ అంటే తెలవాలి కదా అది ఫినోల్లో వస్తుంది అప్పుడు చెప్తున్నా ఫినోల్ని ఆక్సిడేషన్ చేస్తే నీకు బ క్యూనోన్ వస్తుంది క్యూనోలిన్ అవన్నీ ఫిఫనోల్కి సంబంధించినటువంటి అక్కడ డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఇది ఆల్కహాల్ ఆల్కహాల్కి యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దీంట్లో వేకెంట్ ఆర్బిటాల్ వస్తుంది దీంట్లో వేకెంట్ ఆర్బిటాల్ ఉంది ఈ లోన్ పేర్ దీనికి షిఫ్ట్ అయ్యి సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఓహెచ్ టూ వస్తుంది ఆక్సిజన్ఏ ప్లస్ ఫస్ట్ ఇది ఫామ్ అయింది నానా ఆల్కాహాల్ కి యాసిడ్తో కలిపి హీట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ డిహైడ్రేషన్ జరిగింది రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ జరిగేటువంటిది ఇప్పుడు దీనికి ఫస్ట్ లోన్ పేరు ఉంది దీనికి దీన్ని డొనేట్ చేసినప్పుడు ఆక్సిజన్ మీద ప్లస్ అన్స్టేబుల్ అది ఫస్ట్ హెచ్ ప్లస్ అటాక్ అయింది అది గుర్తుపెట్టుకో నువ్వు హెచ్ ప్లస్ అటాక్ అయింది ఆక్సిజన్ మీద ప్లస్ ఉంటే అన్స్టేబుల్ తర్వాత స్టెప్ లో హీట్ చేస్తావు నువ్వు మైనస్ హెచ్ ఓ డిహైడ్రేషన్ జరిగింది సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ ప్లస్ సిహెచ్ వెరీ గుడ్ ఇది ఏ అని నాకు ఒకసారి మెసేజ్ చేయండి ఫస్ట్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు లోన్ పేర్ షిఫ్ట్ అయ్యి కార్బోక్యాటయాన్ ఆక్సిజన్ మీద ప్లస్ ఉంటే డిఏ అన్స్టేబుల్ అది ఇది అన్స్టేబుల్ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయింది వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోయి కార్బన్ మీద ప్లస్ వస్తుంది ఏ కార్బోక్యాటయాన్ ఇది ఈ కార్బోక్యాటయాన్ వచ్చేసి ప్రైమరీ కార్బోక్యాటయాన్ సార్ మరి ప్రైమరీ కార్బోక్యాటయాన్ కార్బోక్యాటయాన్ ఎప్పుడైనా సరే తన యొక్క స్టెబిలిటీని పెంచుకోవడం కోసం రీ లో ఇన్వాల్వ్ అవుతుంది ఖచ్చితంగా కార్బోక్యాటయాన్ వస్తే ఇంకా స్టెబిలిటీ ఉందా ఇక్కడ కంటే కూడా ఇక్కడ వస్తే మోర్ స్టేబుల్ కదా ఈడ ప్లస్ పక్కన టెరిషరీ ఉంది కదా అందుకనే ఇక్కడ ఫస్ట్ రీఅరేంజ్మెంట్ అరేంజ్మెంట్ చేస్తాను ఎందుకు సార్ సార్ మాకు ఇది అర్థం కావట్లే భయం అవుతుంది సార్ ఇది చాలా ఇంపార్టెంట్ రీఅరేంజ్మెంట్ ఎందుకు సార్ వై రీఅరేంజ్మెంట్ ఎందుకంటే టూ గెట్ స్టెబిలిటీ టూ గెట్ స్టెబిలిటీ కార్బోక్యాటయాన్ దగ్గర ఒక్కసారి ఆగి దయచేసి రీ ని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇది ప్రైమరీ కార్బోక్యాటయాన్ ప్రైమరీ కార్బోక్యాటాయా పక్కనే టెర్షరీ ఉంది మరి రి అరేంజ్మెంట్ ఎట్లా చూడాలి సార్ అది కూడా తెలవచ్చు సార్ మాకు రి అరేంజ్మెంట్ ఎట్లా చూడాలి ఆల్కీన్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది మీకు పంపించిన లో ట్వంటీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి జిరాక్స్ తీపించుకోండి రిరేంజ్మెంట్ ఫస్ట్ ఏం చూడాలి సార్ రింగ్ ఎక్స్పాన్షన్ చేయాలి రింగ్ ఎక్స్పాన్షన్ నెక్స్ట్ స్టెప్లో చెప్దాం రింగ్ ఎక్స్పాన్షన్ రింగ్ ఎక్స్పాన్షన్ హైడ్రైడ్ షిఫ్ట్ హెచ్ మైనస్ షిఫ్ట్ ఆర్ ఇది మిత్ షిఫ్ట్ చేయాలి మిథైడ్ షిఫ్ట్ చేయాలి మరి రీఅరేంజ్మెంట్ లో ఇది చేసేటప్పుడు ఇక్కడ హైడ్రేట్ షిఫ్ట్ ఉందా హైడ్రోజన్ లేవు సార్ రింగే లేదు సార్ రింగ్ ఎక్స్పాన్షన్ ఇక్కడ లేదు రింగే లేదు హైడ్రేట్ షిఫ్ట్ పక్కన హైడ్రోజన్లు లేవు సార్ మిథైడ్ షిఫ్ట్ జరిగింది ఇది ఇక్కడి నుంచి ఇడిపోయింది ఆహా ఇది అక్కడ నుంచి అడిపోతే సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ త్రీ మిథైడ్ షిఫ్ట్ జరిగిద్ది మిథైడ్ అంటే సిహెచ్ త్రీ మైనస్ బాండ్ తీసుకొని పోతే సిహెచ్ త్రీ మైనస్ మిథైడ్ షిఫ్ట్ జరిగిద్ది అప్పుడు ఇక్కడ కార్బన్ కి ప్లస్ వస్తుంది ఇది టెరిషరీ ఆహా ఇది టెరిషరీ కార్బోక్యాటయాన్ సార్ మరి మీరు ఆల్కహాల్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తారు సార్ నాకు నేను తయారు చేసేటువంటిది ఆల్కహాల్ నుంచి నాకు ఆల్కీన్ కావాలి ఆల్కహాల్ నుంచి దయచేసి ఆల్కీన్ కావాలి ఆల్కీన్ కావేటప్పుడు ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా వెయిట్ చేయండి ఇక్కడ ఒక పాయింట్ ఇంపార్టెంట్ ఉంది ఏంటంటే కార్బో పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా అంటాం ఇది కూడా ఆల్ఫా కార్బన్ ఇది ఆల్ఫా ఇక్కడ ఈ ఆల్ఫా ఈ ఆల్ఫా సేమ్ మనకి అంటే సేమ్ అనిపిస్తుంది ఈ ఆల్ఫా డిఫరెంట్ ఆల్ఫా నుంచి హైడ్రోజన్ తీయాలి ఇక్కడ ఇంతకుముందు కూడా అంతే చేయాలి కానీ అక్కడ అవసరం మీకు రిప్రజెంట్ చేయలే నేను క్యాటయాన్ అంటే రియాక్టివ్ స్పీసీస్ కార్బో క్యాటయాన్ అంటే రియాక్టివ్ స్పీసీస్ రియాక్టివ్ స్పీసీస్ నుంచి హైడ్రోజన్ తీసేయాలి హెచ్ ప్లస్ తీసేయాలి హెచ్ ప్లస్ తీసేయాలి ఆల్ఫా నుంచి హెచ్ ప్లస్ తీసేయాలి హెచ్ ప్లస్ తీసేటప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్త గింటే సిహెచ్ టూ డబల్ బాండ్ సిసిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ త్రీ సార్ మాకు అర్థం కావట్లే భయం అవుతుంది సార్ నానా భయం లేదు ఒక్కసారి చూడండి ఇక్కడ సిహెచ్ టూ హెచ్ కదా సిహెచ్ టు హెచ్ కదా ఈ బాండ్ ఇట్ షిఫ్ట్ అయింది హెచ్ ప్లస్ బయటకు వస్తుంది ఇది ఒక ప్రోడక్ట్ వస్తుంది ఇంకొక ప్రోడక్ట్ పాసిబుల్ ప్రోడక్ట్ ఇది ఇది సేమే ఈడ ఈడ తీసిన సేమే అది ఇంకొక ప్రోడక్ట్ ఇది వస్తుంది ఏంటిది సిహెచ్ సిహెచ్ త్రీ సిసిహెచ్ త్రీ ఇక్కడ హైడ్రోజన్ తీసేస్తే డబల్ బాండ్ సిహెచ్ సిహెచ్ త్రీ సార్ ఇదంతా చేయాలన్నా సార్ వాంబో సార్ మాకు ఇది అంతా చేస్తే భయం అయింది సార్ నానా ఇదంతా చేయొద్దు ఇప్పుడు ట్రిక్ చెప్తా చూడు ఇదంతా చేయకుండా ట్రిక్ ఏంటి సార్ ఎవరికి చెప్పకండి ట్రిక్ ఒకటి ఉంది డైరెక్ట్ ప్రోడక్ట్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఎట్లా గుర్తుపట్టాలి మేజర్ ప్రొడక్ట్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఏం చేయండి తెలుసా చెక్ చెక్ ఆల్ఫా హైడ్రోజన్ ఇక ఏం తెలియదు ఇదంతా ఏది మేజర్ ప్రొడక్ట్ అన్నాడు చెక్ ఆల్ఫా హైడ్రోజన్ చెక్ చేయండి చెక్ ఆల్ఫా హైడ్రోజన్ ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏం చేయాలి తెలుసా ఆల్ఫా హైడ్రోజన్ సి డబల్ బాల్ సిని పట్టుకో సి డబల్ బాండ్ సీని పట్టుకో దీన్ని పట్టుకో సిండ్ సీని పట్టుకొని దాని పక్కన ఉన్నాయి ఆల్ఫా కార్బన్లు అయితే ఎడ్జర్ డైరెక్ట్గా అటాచ్ అయినాయి డైరెక్ట్ గా అటాచ్ అయినాయి మరి ఇక్కడ పట్టుకున్నగా ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని త్రీ ప్లస్ టూ ఫైవ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఫైవ్ ఇక్కడ కూడా సి డబల్ బాండ్ సీని పట్టుకో ఇగో సీ డబల్ బాండ్ సీని పట్టుకున్నా పట్టుకున్నా ఇగో సీ డబల్ బాండ్ సీన్ పట్టుకో ఇది దాని పక్కన ఆల్కోన్ ఉంది ఆల్ఫా 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 అబ్బో ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని నైన్ దేంట్లో అయితే ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటాయో ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటాయో అది మేజర్ ప్రొడక్ట్ ఫిక్స్ ఇది చూడడం అయితే అందరికి వస్తుంది కదా ఇది చూడడం అయితే అందరికి అందరికి వస్తుంది అండి ఇది ఎవరికైనా వస్తుంది ఇది థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ ఇగో ఈ సి డబల్ బాండ్ సీని పట్టుకొని ఇది ఆల్ఫా డైరెక్ట్ గా అటాచ్ అయింది ఇది ఆల్ఫా ఆల్ఫా హైడ్రోజన్స్ ఫైవ్ సి డబల్ బాండ్ సీని పట్టుకొని ఆల్ఫా డైరెక్ట్ గా అటాచ్ అయిన ఎస్పి త్రీ కార్బన్ డైరెక్ట్గా అటాచ్ అయిన ఎస్పి త్రీ కార్బన్ ఆల్ఫా హైడ్రోజన్ నైన్ మేజర్ ప్రొడక్ట్ సార్ ఏం చేయాలి సార్ నాన్న ఆల్కాహాల్ నుంచి ఆల్కీన్ని తయారు చేయడంలో ఆల్కాహాల్ నుంచి మళ్ళొక్కసారి బ్యాక్ వెళ్దాం ఆల్కాహాల్ నుంచి ఆల్కీన్ తయారు చేయడంలో యాసిడ్తో కలిపి హీట్ చేయాలి ఫస్ట్ పాయింట్ ఆల్కాహాల్ నుంచి ఆల్కీన్ తయారు చేయడంలో యాసిడ్తో కలిపి హీట్ చేయాలి యాసిడ్ వచ్చినప్పుడు వేకెంట్ ఆర్బిటాల్ లోన్ పేరు ఇస్తుంది ఆక్సిజన్ మీద ప్లస్ వస్తుంది అన్స్టేబుల్ అన్స్టేబుల్ ఇది హెచ్ టూ బయటికి పోయింది తర్వాత కార్బోక్యాటయాన్ మోర్ స్టేబుల్ కార్బోక్యాటయాన్ కోసం రియరేంజ్మెంట్ ఫైనల్ గా ఆల్కహిన్ ఫామ్ అవుతుంది కార్బేనయాన్ మెకానిజం డీకార్బాక్సిలేషన్ లో ఉంది ఒక్కసారి ఇక్కడ చూద్దాం ఇక నాకు ఇగ ఇక్కడ ఉంది ఇది ఆల్కహాల్ సిహెచ్ టూ ఓహెచ్ సార్ ఏంటి సార్ ఇది ఆల్కహాల్ ఏంటి సార్ రియేజెంట్ ఏముంది సార్ తెలవట్లే మాకు రింగ్ అన్నారు కదా రింగ్ ఎగ్జాంపుల్ చెప్దాం వినండి ఆల్కహాల్ ఏంటి సార్ యాసిడ్తో కలిపి హీట్ చేద్దాం యాసిడ్తో కలిపి హీట్ చేద్దాం ఏం జరిగింది సార్ ఆల్కహాల్ని యాసిడ్తో కలిపి యాసిడ్తో కలిపి హీట్ చేస్తే డీహైడ్రేషన్ జరిగిద్ది డిహైడ్రేషన్ రిమూవల్ ఆఫ్ వాటర్ సార్ మెకానిజం ఎట్లా సార్ ఒక్కసారి చెప్పరా సార్ మెకానిజం అంటే చెక్ చేద్దాం ఇగో ఫస్ట్ లోన్ పెయిర్ ఇక్కడ వేకెంట్ నాకు తెలిసి కనీసం ఆల్కీన్ వరకే వరకైనా ఆల్కిన్ వరకైనా ఇబ్బంది ఉన్నా ఎందుకంటే ఆల్కీన్ నుంచి క్వశ్చన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ లోన్ పెయిర్ ఫస్ట్ ఏం జరిగిద్ది సార్ దీనికి ఇది వచ్చేసి దీనికి వచ్చేసి సిహెచ్ టూ సిహెచ్ టూ ఆక్సిజన్ లోన్ పేరు ఇది ఇచ్చిండు ఇచ్చేడు డోనార్ వీడు ఇచ్చిండు కాబట్టి వీడు లాస్ అవుతాడు సిహెచ్ టూ ఓహెచ్ టూ ప్లస్ వస్తుంది ప్లస్ ప్లస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే సిహెచ్ ఓహెచ్ టూ ప్లస్ వస్తుంది కదా దాని తర్వాత ఆక్సిజన్ మీద ప్లస్ ఉంటే అన్స్టేబుల్ కదా అన్స్టేబుల్ అన్స్టేబుల్ డిహైడ్రేషన్ జరిగింది నెక్స్ట్ ఇక్కడ హీట్ చేస్తే హెచ్ టూ ఓ పోయి డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ సిహెచ్ టూ ప్లస్ ఇక్కడ ఏం ఫామ్ అయింది క్యాటయాన్ ఫామ్ అయింది కార్బన్ మీద ప్లస్ ఉంటే క్యాటయాన్ ఇప్పుడు ఏం చెక్ చేయాలి ఇప్పుడు ఏం చెక్ చేయాలి కార్బోక్యాటయాకి ఒక్కసారి మెసేజ్ చేయండి మీరు ఫాలో అవుతుందో లేదో చూస్తా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెక్ చేయాలి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెక్ చేయాలి డిహైడ్రేషన్ జరిగింది హెచ్ టూ ప్లస్ వాటర్ హీట్ పోయింది సిహెచ్ టూ ప్లస్ ఇక్కడ ఏం చేయాలి నెక్స్ట్ ఇది అయిపోగానే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసేది జస్ట్ అయిపోగానే ఇది సెకండ్ ఇయర్ ఆర్గానికే ఇవన్నీ ఆర్గానిక్ రియేజెంట్స్ అన్ని చూసుకుంటే క్వశ్చన్స్ అన్ని చేయొచ్చు ఇప్పుడు ఏం ఫామ్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత వెరీ గుడ్ వెరీ గుడ్ స్టెబిలిటీ చెక్ చేయాలి వెరీ గుడ్ నా హ్యాపీ స్టెబిలిటీ ఏముంటది ఇక్కడ వెరీ గుడ్ లో ఏముంటది ఎస్ ఫస్ట్ ఏం చూడాలి రి అరేంజ్మెంట్ చేయాలి సార్ రింజ్మెంట్ రింగ్ ఎక్స్పాన్షన్ రింగ్ ఎక్స్పాన్షన్ హైడ్రైడ్ షిఫ్ట్ రింగ్ ఎక్స్పాన్షన్ హైడ్రైడ్ షిఫ్ట్ మెథాయిడ్ షిఫ్ట్ మెథాయిడ్ షిఫ్ట్ రింగ్ ఎక్స్పాన్షన్ హైడ్రైడ్ షిఫ్ట్ మెథాయిడ్ షిఫ్ట్ సార్ మరి ఇక్కడ రింగ్ ఉంది కదా సార్ ఎస్ రింగ్ ఎక్స్పాన్షన్ జరిగింది సార్ రింగ్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు జరిగింది సార్ చాలామంది భయం తెలుసా ఇవి చూస్తే రింగ్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు అంటే ఫోర్ మెంబర్ రింగ్కి ఫోర్ మెంబర్ ఇది ఫిక్స్ చూసుకోండి ఇక ఫోర్ మెంబర్ రింగ్కి డైరెక్ట్గా డైరెక్ట్గా కార్బన్ మీద ప్లస్ ఉన్న ఫోర్ మెంబర్ రింగ్కి డైరెక్ట్గా కార్బన్ మీద ప్లస్ ఉన్నా లేకపోతే ఫైవ్ మెంబర్ రింగ్కి ఫైవ్ మెంబర్ రింగ్కి డైరెక్ట్గా కార్బన్ మీద డైరెక్ట్ గా కార్బన్ మీద ప్లస్ ఉన్న రింగ్ ఎక్స్పాన్షన్ జరిగింది ఈ కండిషన్లోనే రింగ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది రింగ్ ఎక్స్పాన్షన్ అంటే రింగ్ సైజు పెద్దగా కావడం రింగ్ ఎక్స్పాన్షన్ అంటే రింగ్ సైజు పెద్దగా కావడం చిన్న రింగ్లో రిపల్షన్స్ ఉంటాయి యాంగిల్ స్ట్రెయిన్ ఉంటుంది అన్స్టేబుల్ కొంచెం పెద్ద రింగ్ అయితే స్టెబిలిటీ వస్తుంది ఫోర్ మెంబర్ రింగ్ కి డైరెక్ట్ గా కార్బోక్యాట్ అయ్యానున్న ఫైవ్ మెంబర్ రింగ్ కి డైరెక్ట్ గా డైరెక్ట్గా కార్బోక్యాటా అని ఉన్న రింగ్ ఎక్స్పాన్షన్ జరిగింది ఇక్కడ రింగ్ ఎక్స్పాన్షన్ ఎట జరిగిద్దో చూద్దాం ఎట జరిగింది తెలుసా రింగ్ ఎక్స్పాన్షన్ రింగ్ పెద్దగా కావాలి రింగ్ పెద్దగా కావాలంటే ఇగ ఈ బాండ్ బ్రేక్ అయింది మంచి తినాలి మీరు ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఈ బాండ్ మొత్తం ఈ బాండ్ తీసుకొని ఇడిబైద్ది ఈ బాండ్ తీసుకొని అడుబైద్ది అంటే ఇక నుంచినా ఇది నుంచినా ఇక ఇది సిహెచ్ టూ సిహెచ్ టూ ఇగో ఈ బాండ్ బ్రేక్ అయింది ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఈ బాండ్ బ్రేక్ అయ్యి దాంతో ఇగో దీంతో గెలిచింది ఇది ఓకే ఈ బాండ్ బ్రేక్ అయ్యి దీంతో కలిసింది లాస్ అయినోడు ఎవరు తెలుసా వీడే ఈ కార్బన్ లాస్ అయినట్టు రింగ్ లో ఈ కార్బన్ తన యొక్క ఎలక్ట్రాన్ని ఈ ఈ ఈ బాండ్ అంటే రెండు ఎలక్ట్రాన్స్ కదా బాండ్ అంటే టూ ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ లాస్ అయింది ఈ కార్బన్ లాస్ అయింది ఎందుకంటే దీనికి అటాచ్ అయి ఉన్న బాండ్ పోతుంది కాబట్టి దీనికి అటాచ్ అయి ఉన్న బాండ్ ఎలక్ట్రాన్ అనేది పోతుంది కాబట్టి లాస్ అయింది కాబట్టి దీనికి ప్లస్ వస్తుంది దీనికి ప్లస్ ఇప్పుడు ఇంత ఏ మెంబర్ రింగ్ ఇది ఫోర్ మెంబర్ రింగ్ కదా ఇప్పుడు కాస్త చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ మెంబర్ రింగ్ కన్వర్ట్ అయింది అంటే దీన్ని ఇట్లా రాసుకోవచ్చు కదా ఫైవ్ మెంబర్ రింగ్ సార్ ఏమైంది సార్ ఫోర్ మెంబర్ రింగ్ ఫైవ్ మెంబర్ రింగ్ ఎందుకైంది సార్ రింగ్ ఎక్స్పాండ్ అయితే స్టెబిలిటీ పెరిగిద్ది టూ గేట్ స్టెబిలిటీ కోసం టూ గేట్ స్టెబిలిటీ ఎంసెట్ కూడా యూజ్ అవుతుంది ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఆల్కీన్ ఫామ్ చేయాలి నేను ఆల్కీన్ ఫామ్ చేయాలంటే ఈ దీని పక్కనున్న కార్బన్ ఏమని చెప్పినా ఆల్ఫా కార్బన్ అని చెప్పాను పక్కనున్న కార్బన్ని కార్బోక్యాటయాన్ రియాక్టివ్ స్పీసీస్ ఇది రియాక్టివ్ స్పీసీస్కి పక్కనున్న కార్బన్ ఆల్ఫా కార్బన్ ఇక్కడ హైడ్రోజన్ పోయిద్ది ఫస్ట్ యాడ్ చేసిన యాసిడ్ ఉంది కదా అది బొయ్యి ఇది ఇది సేమే లాస్ట్కి లాస్ట్కి ఆల్కీన్ వస్తుంది హెచ్ ప్లస్ బయటి పోయి హెచ్ ప్లస్ బయటికి పోయి ఆల్కీన్ ఫామ్ అవుతుంది ఆల్కీన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది మై డియర్ స్టూడెంట్ ఫస్ట్ జాగ్రత్త తింటే లోన్ పేర్కి ఇది డొనేట్ చేసినప్పుడు ఆక్సిజన్ మీద ప్లస్ అన్స్టేబుల్ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోయి కార్బన్ మీద ప్లస్ వచ్చింది రింగ్ ఎక్స్పాన్షన్ పాసిబుల్ రింగ్ ఎక్స్పాన్షన్ లో ఈ బాండ్ బ్రేక్ అయి దీనికి ఇచ్చేస్తాం ఫోర్ అరేంజ్మెంట్ రింగ్ ఫైవ్ మెంబర్ రింగ్ అయింది హెచ్ ప్లస్ కెటలిస్ట్ గా పనిచేస్తుంది మళ్ళీ ఇక్కడ హెచ్ ప్లస్ బయటికి పోయి ఆల్కీన్ వస్తుంది ఆల్కీన్ లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్న ఆల్కీన్ ఏమని చెప్పినావు మేజర్ ప్రొడక్ట్ నిలుతారు జెఫ్ ప్రొడక్ట్ ఆర్ జై స్టీవ్ అని కూడా అంటారు జైస్టీవ్ మేజర్ ప్రొడక్ట్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నదాన్ని దీన్ని మెన్ అంటారు ఆఫ్ మెన్ ప్రొడక్ట్ ఆఫ్ మెన్ ప్రొడక్ట్ సిక్స్ మెంబర్ రింగ్ రింగ్ ఎక్స్పెన్షన్ కాదు అది ఫైవ్ మెంబర్ రింగ్ సిక్స్ మెంబర్ రింగ్ కన్వర్ట్ అయ్యింది చేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏముండదు సిక్స్ మెంబర్ రింగ్ ఏందానా ఇక్కడ ఒకసారి నువ్వు చేసుకో ఇది ఏముంది సిక్స్ మెంబర్ రింగ్ వచ్చేసి ఫైవ్ మెంబర్ రింగ్ కదా ఇగో దీనికి సిహెచ్ టూ ఓహెచ్ చేయి నువ్వు ఇది ట్రై చేయి నీకు వస్తుంది సేమ్ మెథడ్ చేస్తా సేమ్ మెథడ్ నానా సేమ్ మెథడ్ యూజ్ చేసేది మంజుల ఓకే ఓకే ఒక్కసారి ఇక్కడ చెక్ చేద్దాం నానా ఒక్కసారి ఏమైందో ఒక్కసారి చెప్పండి నాకు ఇక్కడ దీన్ని మనం ఒక్కసారి దీని గురించి మాట్లాడదాం ఫిజిక్స్ క్లాస్ ఉందమ్మా అయితే ఒక్కసారి ఇక్కడ ఆల్కాహాల్ని నాకు అడిగిన దానికి ఆన్సర్ మీరు తగ్గడానికి చెప్పాలి ఫస్ట్ క్వశ్చన్ ఆల్కాహాల్ని డిహైడ్రేషన్ అవుతాయా ఆల్కాహాల్ డిహైడ్రేషన్ అవుతాయా వై అయితే ఫుల్గా దాగినోళ్ళు బయట నిలబడితే ఆల్కహాల్ దాగినోళ్ళు ఉంటారు చెమటలు పడతా ఉంటాయి డిహైడ్రేట్ అవుతారు వాళ్ళు ఈజీ అయితే ఆల్కహాల్ డిహైడ్రేట్ అవుతాయా ఎస్ నేనే చెప్పిన ఇది ఎస్ ఎస్ ఉట్టిగానే అవుతాయా ఏది ఉట్టిగా రాదు డబ్బులు కూడా ఉట్టిగా రావు ఏది ఉట్టిగా రాదు ఒక డైలాగ్ ఉంది అది ఏదో జ్యువెలరీలో రీయేజెంట్ కావాలి రియేజెంట్ కావాలి ఆల్కహాల్ డిహైడ్రేట్ అయితే హెచ్ ప్లస్తో కలిపి హీట్ చేస్తాం హెచ్ ప్లస్ తో కలిపి చేసినప్పుడు రింగ్ రింగ్ ఎక్స్పాన్షన్ కాదు సిక్స్ ఆల్రెడీ స్టేబుల్ సిక్స్ మెంబర్ కి పాజిటివ్ చార్జ్ యాడ్ చేస్తే సెవెన్ మెంబర్ రింగ్ కాదు కండిషన్స్ టూ కండిషన్స్ ఏ ఫోర్ మెంబర్ రింగ్ డైరెక్ట్ కార్బోక్యాటేయర్ ఫైవ్ మెంబర్ రింగ్ కార్బోక్యాటర్ రింగ్ ఎక్స్పాన్షన్ కావు సిక్స్ మెంబర్ రింగ్ కి కార్బోక్యాట ఉంటే ఓకేనా ఓకే 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 రియేజెంట్ రియేజెంట్ తో కలిపి హీట్ చేస్తే వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతాయి ఏ మెకానిజం సార్ కార్బోక్యాటయాన్ మెకానిజం కార్బోక్యాటయాన్కి ఏం చెక్ చేసుకోవాలి సార్ రీ చెక్ చేసుకోవాలి ఇయ ఎన్నొద్దు సార్ ఎన్నొద్దు ఈ ఎన్నొద్దు ఒక పాయింట్ చెప్పండి సార్ ఆల్కహాల్ డిహైడ్రేట్ అయితే వచ్చే ప్రోడక్ట్ ఎవరు చెప్తారో చూద్దాం ఆల్కహాల్ డిహైడ్రేషన్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఏంటిది ఆల్కహాల్ ని డిహైడ్రేట్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఏంటిది ఇప్పుడు ఆన్సర్ చేయండి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతా ఆల్కహాల్ డిహైడ్రేషన్ అవుతాయి ఈ రియేజెంట్ యాసిడ్ ప్లస్ ఈడ్ చేస్తే అవుతాయి కార్బోక్యాటయాన్ మెకానిజం రి రిక్వైర్మెంట్ ఫైనల్ గా ప్రొడక్ట్ ఏమొస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఒక్కసారి జాగ్రత్త చూసుకోవాలి ఆల్కహాల్ ని డిహైడ్రేట్ చేస్తే ఫైనల్ గా వచ్చే ప్రోడక్ట్ ఎక్సలెంట్ నానా ఆల్కీన్ ఇది ఫిక్స్ ఇది ఫిక్స్ ఇది ట్రిక్ ఇది ఫైనల్ వచ్చేది ఫిక్స్ మరి ఆల్కీన్ చూడాలి సార్ మేజర్ సార్ మేజర్ ఎట్ట చూడాలి సార్ మాకు తెలియదు చెక్ ఆల్ఫా హైడ్రోజన్ చెక్ చెక్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్ దేనికైతే ఎక్కువ ఉంటాయో ఆల్కీన్ లో అది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది ఇట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీబడి అర్థమైందని నేను భావిస్తున్నాను సెకండ్ దానికి వెళ్తున్నాను ఎనదర్ ఇక్కడ ఇంకొకటి ఈవన్ ఎలిమినేషన్ ఇది డిహైడ్రేషన్ అంటే రిమోల్ ఆఫ్ వాటర్ కదా రిమూవల్ ఆఫ్ వాటర్ ఇది రిమూవల్ ఆఫ్ హెచ్ ఇది ఈవన్ ఎలిమినేషన్ ఈ ఎలిమినేషన్ ఎలిమినేషన్ అని పిలుస్తారు ఈవన్ ఎలిమినేషన్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అనదర్ రియేజెంట్ ఇక దీని తర్వాత చిన్న చిన్న యొట్ తొందరగా వెళ్ళిపోవచ్చు ఆల్కైల్ హ్యాలైడ్ కి ఏం చేయాలి సార్ ఎట్లా ప్రిపేర్ కావాలి ట్రిక్స్ చెప్తాను ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇవన్నీ ట్రిక్స్ అయితే వినాలి సత్యం నానా ఎట్లా సార్ మేము ప్రిపేర్ కావాలంటే ఆల్కీన్ ఉంది ఇవాళ చూసే వరకు రియేజెంట్ చూసుకొని దాని కింద నేను పంపించిన పీడిఎఫ్లో ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి అవి చేసుకోవాలి ఆ ట్వంటీ క్వశ్చన్ చేస్తే నీకు అర్థమైపోయింది ఆల్కైల్ హ్యాలైడ్కి ఆల్కహాలిక్ ఇక్కవో వచ్చి కలుపుతాను ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఏం సార్ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒకటే స్లైడ్ ఇచ్చా సరే ఆల్కైల్ హ్యాలైడ్ నా దగ్గర ఆల్కైల్ హ్యాలైడ్ ఉంది ఇది ఇది ఒక ఆల్కైల్ హ్యాలైడ్ ఇది సిఎన్ ఇది ఆల్కైల్ హాలైడ్ ఆల్కైల్ హ్యాలైడ్ ఆల్కహాల్ కాదు ఇది ఆల్కైల్ హ్యాలైడ్ ఆల్కాహాయిల్ హ్యాలైడ్ ఎలిమినేషన్ ఏం సార్ ఆల్కైల్ హ్యాలైడ్ లో జరిగే ఎలిమినేషన్ హాలోజినేషన్ అనదర్ వెరీ 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 ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది ఆల్కైలైన్ లో జరిగే ఎలిమినేషన్ డిహైడ్రో హలోజినేషన్ డిహైడ్రో హాలోజినేషన్ అంటే రిమూవల్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హాలోజన్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హాలోజన్ హైడ్రోజన్ హలోజన్ని రిమూవ్ చేయడం ఎస్ ఆల్కైల్ హాలైల్లో లో ఆల్కహాల్లో ఎలిమినేషన్ జరిగినది బిగ్ బాస్ లో టైప్ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ చేయబడింది ఆల్కైల్ హాలైల్లో కూడా ఎలిమినేషన్ ఎలిమినేషన్ అంటే రిమూవల్ ఎలిమినేషన్ జరుగుతుంది డిహైడ్రో అలోజినేషన్ ఒక హైడ్రోజన్ ఒక హలోజన్ని రిమూవ్ చేయాలి ఓకే తర్వాత క్వశ్చన్స్ అడుగుదాం డిహైడ్రో అలోమినేషన్ జరుగుతుంది ఇక్కడ ఏమీ ఉట్టిగా రావు దానికి రియేజెంట్ అవసరం ఆహా ఏం సార్ ఆ రియేజెంట్ ఆల్కాహాలి కేవోహెచ్ బెస్ట్ డిహైడ్రో అలోజినేషన్ రియేజెంట్ సార్ ఆల్కాహాల్ అంటే ఏం సార్ ఆర్ఓ మైనే ఆర్ఓ సార్ ఆల్కహాలిక్ కేఓహెచ్ తర్వాత రాద్దాం అదంతా ముందు దీని కాన్సెప్ట్ తిందాం మనం ఆల్కహాలిక్ కేవహెచ్ డిహైడ్రో అలోజినేషన్ సార్ డిహైడ్రో అలోజినేషన్ లో ఎలిమినేషన్ మెకానిజం మెకానిజం నో మెకానిజం మెకానిజం అవసరం లేదు నో హ్యాపీ సార్ ఇక్కడ ఏం చేయాలి సార్ ఆల్ఫా నుంచి హలోజన్ తీసేయి ఆల్ఫా నుంచి హలోజన్ తీసేయి బీటా నుంచి హైడ్రోజన్ తీసేయి బీటా నుంచి హైడ్రోజన్ తీసేసి ఆల్ఫా బీటా మధ్యలో డబల్ బాండ్ రాయి సార్ మరి ఆల్ఫా అంటే మాకు తెలవదు కదా సార్ హలోజన్ అటాచ్ అయిన డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్ని డైరెక్ట్ డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటాం దాని పక్కనున్న ని బీటా కార్బన్ అంటాం అంటే సార్ డైరెక్ట్ డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్ ఆల్ఫా దాని పక్కన ఉంది బీటా మరి ఇది కూడా ఇదిగా బీటా ఎందుకంటే దాని పక్కనే ఉందిగా ఇది కూడా ఇదిగా బీటా ఈ బీటా ఈ బీటా సేమ్ మీరు గమనిస్తే ఈ బీటా ఈ బీటా సేమ్ ఈ బీటా డిఫరెంట్ మై డియర్ టుడే ఆల్కైల్ హాలైన్లో ఎలిమినేషన్ చేయొచ్చా ఎస్ ఏంటి సార్ డిహైడ్రో అలోజినేషన్ ఒక హైడ్రోజన్ హ్యాలోజన్ ని రిమూవ్ చేయడం మరి రియేజెంట్ ఏం సార్ ఆల్కహాలిక్ డిహైడ్రో డిహైడ్రోఆలోజినేషన్ రియేజెంట్ ఇది ఏంటి సార్ ఇది డీహైడ్రోహలోజినేషన్ రియేజెంట్ డిహైడ్రోఆలోజినేషన్ రియేజెంట్ అయితే ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం డిహైడ్రో అలోజినేషన్ రియేజెంట్ ఒక్కసారి చెక్ చేసుకుందాం మనం ఎట్లా సార్ ఇప్పుడు రాద్దాం ఆల్ఫా నుంచి సీఎలు తీసేయి ఆల్ఫా నుంచి ఆలోజన్ బీటా నుంచి హైడ్రోజన్ ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయో మెసేజ్ చేయాలి మీరు ప్రొడక్ట్స్ ఎన్ని వస్తాయి ప్రొడక్ట్స్ ఎన్ని వస్తాయి ప్రొడక్ట్స్ ఎన్ని వస్తాయో మెసేజ్ చేయాలి మీరు తీసేసే ఆల్ఫా నుంచి ఆలోజన్ బీటా నుంచి హైడ్రోజన్ తీసేసి ఆల్ఫా బీటా మధ్యలో డబల్ బాండ్ ఇది ఒక ప్రోడక్ట్ ఆల్ఫా నుంచి ఆలోజన్ తీసే బీటా నుంచి హైడ్రోజన్ తీసే ఆల్ఫా బీటా మధ్యలో డబల్ బాండ్ ఇది ఒక ప్రోడక్ట్ ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉంది ఇంకొక ప్రోడక్ట్ ఆల్ఫా నుంచి హైడ్రోజన్ బీటా నుంచి ఆల్ఫా నుంచి ఆలోజన్ బీటా నుంచి హైడ్రోజన్ ఇదొక ప్రోడక్ట్ వస్తుంది ఇది ఒక ప్రోడక్ట్ వస్తుంది టూ ప్రొడక్ట్స్ వస్తాయి సార్ ఓకే ఎన్ని ప్రొడక్ట్స్ పాసిబుల్ ఉన్నాయి సార్ టూ ప్రొడక్ట్స్ పాసిబుల్ ఉన్నాయి ప్రోడక్ట్ ఇదొక ప్రోడక్ట్ సార్ ఏది మేజర్ అలవట్లేదు సార్ చెక్ ఆల్ఫా హైడ్రోజన్ చెక్ ఆల్ఫా హైడ్రోజన్ సి డబల్ బాండ్ సీని పట్టుకో సీ డబల్ బాండ్ సీని పట్టుకొని దాని పక్కనున్న కార్బన్ ఆల్ఫా ఇటు పక్కనున్న కార్బన్ కూడా ఆల్ఫా సీ డబల్ వాన్ సి పట్టుకొని ఇది ఆల్ఫానే ఇది ఆల్ఫానే ఇది ఆల్ఫానే సార్ హాలోజినేషన్ చేసినప్పుడు రెండు ప్రొడక్ట్స్ వస్తాయి సార్ హాలోజినేషన్ లో ఒక ప్రోడక్ట్ ఇది ఇంకొక ప్రోడక్ట్ ఇది సార్ మరి ఆల్ఫా ఏది మేజర్ ప్రొడక్ట్ అంటే ఆల్ఫా హైడ్రోజన్ చెక్ చేయాలి సార్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని సార్ ఇక్కడ ఫోర్ ఈడ ఆల్ఫా హైడ్రోజన్స్ టూ ప్లస్ టూ ఫోర్ ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ సెవెన్ ఈడ రెండు హైడ్రోజన్స్ ఉంటాయి రాయన్లే గానీ కార్బన్ సరౌండింగ్ ఫోర్ బాండ్స్ కదా ఏం లేకపోతే రెండు బాండ్స్ ఉన్నాయి అంటే ఈడ టూ హైడ్రోజన్స్ ఉంటాయి ఈడ టూ హైడ్రోజన్స్ ఇక్కడ టూ హైడ్రోజన్స్ ఉంటాయి ఆల్ఫా హైడ్రోజన్ సెవెన్ ఇది మేజర్ ప్రొడక్ట్ ఇది మేజర్ ఇక్కడ నెక్స్ట్ ఒక్కసారి వేరొక ఎగ్జాంపుల్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా వేరొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఇక్కడ నేను సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ హైడ్రోజన్ ఉంది ఇక్కడ సిహెచ్ టూ సిఎల్ సిహెచ్ టూ ఇక్కడ సిఎల్ ఇక్కడ ఉంది సిఎల్ ఇక్కడ త్రీ ఉంది సార్ ఇది ఏంటి సార్ నానా ఇది ఆల్కైల్ హాలైడ్ బాగా వినాలి మీరు ఆల్కైల్ హాలైడ్ ఆల్కైల్ హాలైడ్ కి నేను నేనేం యాడ్ చేస్తానంటే ఆల్కహాలిక్ కేఓహెచ్ ఆల్కహాలిక్ KOH సార్ ఆల్కహాల్ అంటే ఏంటి సార్ ఆర్ఓహెచ్ ఆల్కహాల్ ఆర్ఓహెచ్ ఆల్కహాల్ అంటే ఇది ఆల్కహాలి కే అంటే ఆల్కహాల్ ఇది ఆల్కహాల్ ఆర్ఓహెచ్ ప్లస్ కేఓహెచ్ ప్లస్ కేఓహెచ్ రియేజెంట్ కలిపా ఆల్కహల్ సార్ ఆర్ఓహెచ్ ప్లస్ కేవోహెచ్ బేస్ నుంచి ఓహెచ్ పోయింది పోయిడ్ నుంచి హెచ్ పోయింది అంటే ఏమవుతుంది తెలుసా ఆర్ఓ మైనస్ కే ప్లస్ వస్తుంది ఇట్లా కూడా ఇస్తాడు రియేజెంట్ ఆర్ఓహెచ్ ఆల్కహాల్ కేఓహెచ్ అంటే బేస్ యాసిడ్ నుంచి హెచ్చిపోయి ఇక్కడ ఆల్కహాల్ నుంచి హెచ్చి బేస్ నుంచి పోయిచిపోయి ఇది ఫామ్ అయింది దీనివల్ల ఏం జరిగింది సార్ డిహైడ్రో అలోజినేషన్ ఇది ఇది డిహైడ్రో డీహైడ్రోహాలోజినేషన్ జరిగిద్ది ఇక్కడ డిహైడ్రో ఆలోజినేషన్ నేను ఆర్ ప్లేస్ లోకి ఆర్ ప్లేస్ లోకి సి టు హెచ్ ఫైవ్ తీసుకోవచ్చు ఇథైల్ గ్రూప్ కదా ఆల్కైల్ గ్రూప్ సి టు హెచ్ ఫైవ్ తీసుకోవచ్చు అంటన్నా ఆర్ ప్లేస్ లోకి స్మాల్ గ్రూప్ సి టు హెచ్ ఫైవ్ ఇథైల్ గ్రూప్ తీసుకున్నా డిహైడ్రో ఆలోజినేషన్ నేను ఇక్కడ సేమ్ ఆల్కహాల్ అంటే ఆర్ఓహెచ్ బేస్ ఆల్కహాల్ కేఓహెచ్ కేసుకున్నాను ఈడ సేమ్ ఇక్కడ నుంచి హెచ్ బైద్ది ఈ నుంచి ఓహెచ్ బైద్ది ఆర్ఓ మైనస్ కే ప్లస్ తీసుకున్నా ఈడ ఆర్ ప్లస్ లోకి బల్క్ గ్రూప్ తీసుకుంటానా అంటే టెర్షరీ ఆల్కైల్ గ్రూప్ తీసుకుంటానా టెర్షరీ ఆల్కైల్ గ్రూప్ తీసుకుంటానా ఓ మైనస్ కే ప్లస్ ఓ మైనస్ కే ప్లస్ ఈడ టెర్సరీ గ్రూప్ తీసుకుంటారా ఇది జాగ్రత్త గింటనే అర్థం అవుతుంది డిహైడ్రో అలోజినేషన్ దానికి దీనికి డిఫరెన్స్ ఏం తెలుసా ఇదేమో స్మాల్ గ్రూప్ ఇదేమో స్మాల్ గ్రూప్ ఇదేమో బల్కీ గ్రూప్ బల్కీ గ్రూప్ ఇది అంతేంది ఆల్కహాల్ కేవహెచ్ ఏం జరిగిద్ది దీనివల్ల డిహైడ్రో అలోజినేషన్ జరిగింది డిహైడ్రో ేషన్ జరిగింది సార్ డిహైడ్రో అలోజినేషన్ అంటే ఏం సార్ డిహైడ్రో అలోజినేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇది అటాచ్ అయినది ఇది అటాచ్ అయిన కార్బన్ హలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఆల్ఫా అంటాం ఇదే కార్బన్ సార్ బీటా ఇదే కార్బన్ సార్ బీటా ఇది హలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఆల్ఫా బీటా ఆల్ఫా బీటా సార్ ఇక్కడ ఆల్ఫా నుంచి ఏం పోయింది సార్ ఆల్ఫా నుంచి ఆల్ఫా నుంచి బయటికి వెళ్ళేటువంటిది హాలోజన్ బీటా నుంచి హైడ్రోజన్ పోయి ఆల్ఫా బీటా మధ్యలో డబల్ బాండ్ వస్తుంది బీటా మధ్యలో డబల్ బాండ్ మరి ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి ఎన్ని ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి మే నాకు ఇక్కడ నాకు ఇక్కడ చేయాలి మెసేజ్ మీరు ప్రొడక్ట్స్ ఎన్ని పాజిబుల్ అవుతాయి ఏడ ప్రొడక్ట్స్ ఎన్ని పాజిబుల్ అవుతాయి ప్రొడక్ట్స్ అనేటువంటిది ఎన్ని పాజిబుల్ అవుతాయి ప్రొడక్ట్స్ ఎన్ని పాజిబుల్ అవుతాయి అంటే టూ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి సిహెచ్ త్రీ సిసిహెచ్ త్రీ ఇది ఒక ప్రొడక్ట్ డబల్ బాండ్ ఇక ఒక ప్రోడక్ట్ వస్తుంది సి హెచ్ సిహెచ్ త్రీ ఇదొక ప్రోడక్ట్ ఇంకొక ప్రోడక్ట్ కూడా వస్తుంది ఏంటిది సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ హెచ్ హెచ్ సిహెచ్ డబల్ బాండ్ సిహెచ్ టూ టూ ప్రోడక్ట్స్ వస్తాయి ఎన్ని ప్రోడక్ట్స్ టూ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి టూ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు దయచేసి ఇక్కడ జాగ్రత్తగా అతి జాగ్రత్తగా వినాల్సినటువంటి పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ పాయింట్ మీరు క్యాచ్ చేస్తారని నేను భావిస్తున్నాను ఈడ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇంకో ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయని అనుకుంటే ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ నైన్ ఉన్నాయి ఆల్ఫా హైడ్రోజన్స్ నైన్ ఈడ ఆల్ఫా హైడ్రోజన్స్ చెక్ చేస్తే ఈడ సీ డబల్ సి పట్టుకోవాలి ఆల్ఫా హైడ్రోజన్స్ అంటే సి పట్టుకొని ఆల్ఫా హైడ్రోజన్స్ వన్ ఆల్ఫా హైడ్రోజన్ ఒకటే దానికి దీని ఇది ఆల్ఫా కార్బన్ సి దీంట్లో ఆల్ఫా కార్బన్ ఇది 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 కన్ఫ్యూజ్ కావద్దు ఆల్ఫా హైడ్రోజన్స్ నైన్ దీంట్లో ఆల్ఫా హైడ్రోజన్స్ వన్ దయచేసి ఇక్కడ దీన్ని బల్క్ బేస్ అంటాం బల్క్ గ్రూప్ టెర్షరీ బల్క్ అంటే టెర్షరీ బల్క్ వాడినప్పుడు బల్క్ వాడినప్పుడు లెస్ ఆల్ఫా హైడ్రోజన్స్ మేజర్ ప్రొడక్ట్ మేజర్ ప్రొడక్ట్ లెస్ ఆల్ఫా హైడ్రోజన్ అదే స్మాల్ గ్రూప్ వాడినప్పుడు బల్క్ అంటే టెర్షరీ టెర్షరీ దీన్నే ఇట్లా కూడా అంటారు టీబియూ ఓ మైనస్ కేప్లస్ టెర్షరీ డ్యూటాక్సైడ్ టీబియు మైనస్ కే ప్లస్ ఇది వాడినప్పుడు ఇది స్మాల్ బేస్ వాడినప్పుడు మోర్ ఆల్ఫా ది మోర్ ఆల్ఫా ది మేజర్ ప్రొడక్ట్ మేజర్ ప్రొడక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి ఇంకొకటి ఇంకొక లాస్ట్ పాయింట్ దీంట్లో దీంట్లో లాస్ట్ పాయింట్ ఏందనేది ఒకసారి చూద్దాం లాస్ట్ పాయింట్ నా దగ్గరికి అయిదు ఉంది ఇక్కడ ఏమైనా ఖాళీ ఉందో చూద్దాం ఒక్కసారి ఏం లేదు ఇక్కడ ఓకే ఇక్కడ ఖాళీ ఉంది మనకి ఇక్కడ కూడా ఖాళీ ఉంది ఒక్కసారి లాస్ట్ పాయింట్ ఇక నా దగ్గరికి అయిదు ఉంది ఇక్కడ ఏముందంటే నా దగ్గర నేను ఒకసారి మళ్ళొకసారి మొత్తం రివైజ్ చేస్తా సిఎల్ ఈడ ఎంఈ ఎంఈ ఇది ఉంది దాంతోపాటు ఇక్కడ నాకు డాష్ లో హైడ్రోజన్ ఇక్కడ ఎంఈ ఇక్కడ ఎంఈ డ్యాష్ ఫామ్లో ఉంది హైడ్రోజన్ వెజ్ ఫామ్లో ఉంది ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉంటుంది హైడ్రోజన్ ఉంటుంది ఒక పాయింట్ డిహైడ్రోహాలోజినేషన్ డిహైడ్రోహాలోజినేషన్ కావాల్సిన పాయింట్స్ రాసుకుంటాను హాలోజినేషన్ కీ పాయింట్స్ ఒక్కసారి చెక్ చేసుకుంటాను నాకు కావాల్సిన కీ పాయింట్స్ ఒక్కసారి చెక్ చేసుకుంటాను డిహైడ్రో అలోజినేషన్ దేంట్లో జరిగిద్ది డిహైడ్రో అలోజినేషన్ అంటే ఏంటిది ఫస్ట్ డిహైడ్రో అలోజినేషన్ అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హలోజెన్ అని భావిస్తాను అని భావిస్తాను ఫస్ట్ పాయింట్ కీ పాయింట్స్ సార్ సెకండ్ పాయింట్ ఏంటి సార్ ఎక్కడి నుంచి పోయింది సార్ ఆల్ఫా నుంచి హలోజెన్ బీటా నుంచి హైడ్రోజన్ పోయి ఆల్ఫా బీటా మధ్యలో డబల్ బాండ్ సార్ ఏ ఎలిమినేషన్ సార్ ఇది ఈ టూ ఎలిమినేషన్ దీన్ని ఈ టూ ఎలిమినేషన్ అంటారు నో కార్బోకేటో రియరేంజ్మెంట్ నో నో రీఅరేంజ్మెంట్ దయచేసి నో రియరేంజ్మెంట్ నో రీఅరేంజ్మెంట్ ఏవి ఉట్టిగా రావు రీఏజెంట్ అవసరం ఏవి ఉట్టిగా రావు రీఏజెంట్ అవసరం ఏంటి సార్ రీఏజెంట్ ఏంటి సార్ డిహైడ్రో అలోజినేషన్ ఇది గలిపితే డిహైడ్రో అలోజినేషన్ జరిగిద్ది ఇది గలిపితే డిహైడ్రో అలోజినేషన్ జరిగింది ఆల్కహాలిక్ కేఓహెచ్ ఆల్కహాలిక్ కేవైచ్ అయితే ఇప్పుడు ఎంతమంది మెసేజ్ చేస్తారో చూద్దాం ఆల్కహాలిక్ లో స్మాల్ ఆల్కైల్ గ్రూప్ తీసుకుంటే స్మాల్ ఆల్కైల్ గ్రూప్ తీసుకుంటే ఏది మేజర్ ప్రొడక్ట్ అయింది బల్క్ బేస్ తీసుకుంటే బల్కీ బేస్ బల్కీ బేస్ తీసుకుంటే ఏది మేజర్ ప్రొడక్ట్ అయిందో మెసేజ్ చేయండి కావాల్సిన పాయింట్స్ అని రాసుకున్నా దీన్నే టెర్షరీ ఉంది కదా టెర్షరీ బ్యూటాక్సైడ్ ఇది టెర్షరీ బ్యూటాక్సైడ్ ఒకసారి మెసేజ్ చేయాలి నాకు అక్కడ టెర్షరీ ఓకే ఓకే నాన్న నాకు ఇప్పుడు మీరు ఎంతమంది విన్నారో చూద్దాం ఈ డిహైడ్రోహాలోజినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ డిహైడ్రోహాలోజినేషన్ అనేటువంటిది డిహైడ్రో అలోజినేషన్ అనేది యాంటై ఎలిమినేషన్ ఇది ఇది యాంటై ఎలిమినేషన్ ఎలిమినేషన్ డిహైడ్రో అలోజినేషన్ అనేది వెరీ గుడ్ మోర్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నటువంటిది స్మాల్ ఆల్కైల్ గ్రూప్ వాడితే మోర్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నటువంటిది మేజర్ బల్క్ బేస్ వాడితే లెస్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నటువంటిది మేజర్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ ఎక్సలెంట్ ఇప్పుడు డిహైడ్రోఆలోజినేషన్ యాంటై ఎలిమినేషన్ అంటన్నా సరే యాంటై ఎలిమినేషన్ అంటే ఏంటిది యాంటై ఎలిమినేషన్ అంటే ఏం సార్ అర్థం కావట్లేదు సార్ భయం అవుతుంది నానా ఏం లేదు నానా యాంటై ఎలిమినేషన్ అంటే ఇది ఆల్ఫా కదా ఆల్ఫా నుంచి డాష్ ఫామ్లో పోయింది అనుకో సిఎల్ ఒకే కార్బన్ నుంచి పోదు ఒకే కార్బన్ నుంచి ఎలిమినేషన్ జరగదు ఆల్ఫా నుంచి ఆల్ఫా నుంచి సిఎల్ డాష్ ఫామ్లో పోతే బీటా నుంచి ఈ బీటా ఉంది ఈ బీటా ఉంది ఇది ఆల్ఫా హలోజన్ అటాచ్ అయిన కార్బన్ హలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఆల్ఫా కార్బన్ ఇది బీటా ఇది బీటా నానా బీటా నుంచి మాత్రం వెడ్జ్ ఫామ్ లో బయటికి వెళ్ళాలి యాంటై అంటే ఆపోజిట్ ఒకటి డాష్ పోతే ఒకటి వెజ్ పోవాలి రిప్రజెంట్ ఇస్తాడు అక్కడ ఈ ఆల్ఫా నుంచి సిఎల్ పోతే డాష్ ఫామ్ లో బీటా నుంచి హైడ్రోజన్ వెడ్జ్ ఫామ్లో పోవాలి ఇక్కడ ఎలిమినేషన్ జరిగిద్దా జరగదా వన్ దగ్గర ఎలిమినేషన్ జరిగిద్దా ఇది వన్ అనుకో ఇది టూ అనుకో ఇది వన్ ఇక్కడ ఇక్కడ జరిగిద్దా ఇది వన్ తీసుకున్నానా ఇది అంత ఇది టూ వన్ టూ జరిగిద్దా వన్ త్రీ జరిగిద్దా నాకు మెసేజ్ చేయాలి ట్యాంటై ఎలిమినేషన్ అంటే ఆల్ఫా నుంచి సిఎల్ డాష్ లో పోతే బీటా నుంచి హైడ్రోజన్ వెజ్ ఫామ్ లో పోవాలి వెడ్జ్ ఫామ్ లో పోవాలి వన్ టూ జరిగిద్దా వన్ త్రీ జరిగిద్దా ఎలిమినేషన్ ఒకే కార్బన్ పై ఎలిమినేషన్ జరగదు ఇక్కడ ఒక కార్బన్ నుంచి అలోజన్ దాని పక్క కార్బన్ నుంచి దాని పక్కనున్న కార్బన్ నుంచి పోయిద్ది వన్ టూ మధ్యలో జరిగిద్దా వన్ త్రీ మధ్యలో జరిగిద్దా ఎస్ వన్ త్రీ మధ్యలో వెడ్జ్ కదా ఇక్కడ జరిగి ఈడ ఎలిమినేషన్ జరిగి ఎలిమినేషన్ జరిగి ఈ ఈటీ ఇంతే ఉంటది ఈ ఈటీకి ఏం కాదు ఈ హైడ్రోజన్కి ఏం కాదు ఇక్కడున్న హైడ్రోజన్ కూడా అంతే ఉంటది ఇక్కడున్న మిథైల్ కూడా అంతే ఉంటది ఈడ డాష్ ఫామ్ సిఎల్ వెజ్ ఫామ్లో హైడ్రోజన్ పోయి డబల్ బాండ్ ఇక్కడ వస్తుంది ఈ పాయింట్ క్యాచ్ చేయాల్సిన అవసరం అందరి మీద ఉంది ఆహా పెద్ద టాపిక్స్ అయిపోయినాయి ఇక మిగిలిన చిన్న చిన్నయే మిగిలినవి చిన్న చిన్నవి ఉన్నాయి ఒక్కసారి చెక్ చేద్దాం ఏందో ఒక్కసారి చూద్దాం ఆర్గానిక్ అంటే ఈ లెవెల్లో చిన్న చిన్న పాయింట్ మీతో మాట్లాడుతున్నా ఆల్కహాల్ డీహైడ్రేషన్ జరుగుతాయి పుట్టిగా ఏది రాదు యాసిడ్ ప్లస్ హీట్ ప్రజెంట్స్లో జరుగుతాయి డిహైడ్రేషన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆక్సిజన్ మీద లోన్ పేరు ఉంటుంది ఆక్సిజన్ మీద లోన్ పేరు హెచ్ ప్లస్తో కలిసి హెచ్ టూ ఆక్సిజన్ మీద ప్లస్ ఉంటే అన్స్టేబుల్ వాటర్ మాలిక్యూల్ బై కార్బోక్యాటే అండ్ జరిగి ఆల్కీన్ ఫామ్ అయిద్ది ఏదైతే మోర్ ఆల్ఫా హైడ్రోజనో ఆ ఆల్కీన్ మేజర్ ప్రొడక్ట్ ఆల్కైల్ హ్యాలైడ్ అది ఆ ఎలిమినేషన్ ఈ వన్ ఎలిమినేషన్ ఈ టూ ఎలిమినేషన్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్ డిహైడ్రోఆలోజినేషన్ అవుతాయి హైడ్రోజన్ ఆలోజన్ బయటికి వెళ్ళిపోయింది హైడ్రోజన్ హాలోజన్ బయటికి వెళ్ళిపోయింది ఇక్కడ రీఅరేంజ్మెంట్ ఏముండదు హలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఆల్ఫా దాని పక్కన ఉన్న కార్బన్ బీటా ఆల్ఫా నుంచి హాలోజన్ బీటా నుంచి హైడ్రోజన్ పోయి ఆల్ఫా బీటా మధ్యలో డబల్ బాండ్ ఫామ్ అవుతుంది డబల్ బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆల్కీన్ ఫామ్ అయింది టెరిషరీ గ్రూప్ ఉన్నప్పుడు ఆల్ఫా హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్ తక్కువ ఉన్నది చూడాలి స్మాల్ ఆల్కైల్ గ్రూప్ ఉన్నప్పుడు ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉండాలి ఈ రియేజెంట్స్ అంతే ఉంటాయి బాగా ప్రాక్టీస్ చేయాలన్నానా అశ్విత బాగా ప్రాక్టీస్ చేయాలి మనం ఇప్పుడే వచ్చాం సార్ వెజ్ ఇప్పుడు అంటే రెగ్యులర్గా ఆర్గానిక్ రెండు సంవత్సరాలు కష్టపడితే వచ్చేది మనం రెండు మూడు రోజుల నుంచి స్టార్ట్ చేస్తున్నాం దానికి ఎంత ఓపిక ఉండాలి వినడానికి చాలా ఇంపార్టెంట్ అది ఎక్కడైనా డౌట్ ఉంటే ఇది ఇది అర్థం కావట్లేదు సార్ అంటే చెప్తాను నేను ఇగో నాన్న ఎవరికో వెజ్ డాష్ అర్థం కాలే అన్నాడు మళ్ళీ ఒకసారి చెప్పేసి వేరే దానికి వెళ్ళిపోదాం కన్ఫ్యూజ్ కాకండి హార్డ్ వర్క్ చేయండి ఇప్పుడు టూ ఇయర్స్ చదివేది వన్ వీక్లో రావాలి మనకి నాన్న ఒక్కసారి చెప్తాను వెజ్ డాష్ ఇప్పుడు నాలుగు కార్బన్లు ఉన్నాయి ఇంకో ఇక్కడ ఇంకో ఇవి నాలుగు నాలుగు ఈటిని ఇగో ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి ఫోర్ బాండ్స్ ఒకటి రెండు ఇవి రెండు బోర్డు మీదనే ఉన్నాయి ఈ ఆంధీ ప్లేన్ లో ఉన్నట్టు ఆంధీ లో ఉన్నట్టు ఇవి రెండు ఈ రెండు ది ప్లేన్ ఈ వెడ్జ్ అంటే ఎబోది ప్లేన్ ఒక ఒక కార్బన్ మీద నాలుగు బాన్స్లు చూపెట్టేటప్పుడు ఒక రెండు ఆంధీ ప్లేన్ లో ఉంటుంది ఎబోది ప్లేన్ ఉన్నది వెడ్జ్ ఒక రెండు మాత్రం ఇట్లా డ్రా చేయగలుగుతాం త్రీ డి జామెట్రీలో ఆన్ ది ప్లేన్ ఉంటుంది ఒకటి ఎబోది ప్లేన్ ఉండేది వెడ్జ్ ఒకటి బోర్డ్ ఎరకు ఉండేటువంటిది డాష్ ఇట్లా కార్బన్ కి ఫోర్ బాండ్స్ రిప్రజెంట్ చేస్తాం ఆన్ ప్లేన్ లో రెండు ది ప్లేన్ వెడ్జ్ ది ప్లేన్ డాష్ డిహైడ్రో డిహైడ్రోఆలోజినేషన్ జరిగేటప్పుడు డీహైడ్రోఆలోజినేషన్ జరిగేటప్పుడు ఈ డాష్ నుంచి క్లోరిన్ పోయింది హలోజెన్ వెడ్జ్ నుంచి ఇగో డాష్ నుంచి ఒకటి యాంటై ఎలిమినేషన్ అన్న యాంటై ఎలిమినేషన్ అంటే డాష్ మీర్ నుంచి హలోజెన్ పోతే డాష్ డాష్ ఫామ్ లో హైడ్రోజన్ పోతే వెడ్జ్ ఫామ్ లో హైడ్రోజన్ పోవాలి ఈడ ఏ ఉంది ఈడ ఏ ఉంది ఇక్కడ పోదు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయింది ఎస్ అవును క్లియర్ నాన్న నెక్స్ట్ ఇప్పుడు ఈ చిన్న చిన్న ఇక ఇక చిన్న చిన్న మీరు చేసేస్తారు ఆ రెండు మీరు చూసుకోండి కాకపోతే ఎగ్జామ్ లో ఈ రెండిటి నుంచి పక్కా క్వశ్చన్ వస్తుంది ఫైనల్ ఎగ్జామ్ లో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది అసలు రెండు మూడు క్లాసులు తీసుకునేది షార్ట్ కట్ లో చెప్పాను మీకు ఇది డిహైడ్రో డిహైడ్రేషన్ అండ్ డిహైడ్రోఆలోజినేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి దీని మీద ఒక టూ మినిట్స్ మీకు టైం ఇస్తాను అడగండి డిహైడ్రేషన్ త్రీ డిహైడ్రేషన్ డిహైడ్రో అలోజినేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి దీని ఇప్పుడు దీన్ని మీకు కన్ఫామ్ చేసేస్తా ఏదైనా ఓకే ఓకే ఈ వన్ అండ్ ఈ టూ డిఫరెన్స్ ఈ వన్ అండ్ ఈ టూ డిఫరెన్స్ ఏందని గాయత్రి అడిగారు ఈ వన్ డిహైడ్రేషన్కి సంబంధించింది ఈ వన్ కార్బోక్యాటయాన్ మెకానిజం ఈ టూలో మెకానిజంలో కార్బోక్యాటయాన్ మెకానిజం లేదు డైరెక్ట్ గా ఆల్ఫాబీటా నుంచి తీసేసి డబల్ బాండ్ ఫామ్ చేయడం ఇంకా రాసుకున్న సరిపోయింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నిన్న పంపించిన పీడిఎఫ్లో ఇవి ఉన్నాయా ఎస్ ఉన్నాయి సార్ ఆలోజన్ వెడ్జ్లో ఉంటే హైడ్రోజన్ని డాష్ నుంచి తీసేయి ఆలోజన్ వెడ్జ్లో ఉంటే హైడ్రోజన్ని డాష్ నుంచి తీసేయి ఇంకా డౌట్స్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఈ రెండు టాపిక్స్ నుంచి సార్ సెకండ్ వన్ మేజర్ ప్రొడక్ట్ సో ఇది నేమేమో ఇక్కడ మేజర్ ప్రోడక్ట్ ఏంటంటే బల్క్ ఆల్కైల్ గ్రూప్ బల్క్ ఉన్నప్పుడు తక్కువ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నది మేజర్ ఆల్కైల్ గ్రూప్ చిన్న చిన్నవి ఉన్నప్పుడు ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నటువంటిది మేజర్ అయితే ఇంకా పీవై క్యూస్ ఆల్రెడీ నీకు పంపించిన దాంట్లో ఉన్నాయి నేను హైడ్రోకార్బన్ అయిపోగానే చేస్తాను ఇంకా నెక్స్ట్ మీరు బోర్డు మీద రాసింది సరిపోతుంది ఎస్ సరిపోతుంది ఇంకా డౌట్స్ ఏమన్నా సార్ సిక్స్ రింగ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ సిక్స్ రింగ్స్ ఉండి డైరెక్ట్ కార్బోక్యాట్ ఉంటే అది సెవెన్ మెంబర్ రింగ్ అన్స్టేబుల్ ఆ సిక్స్ మెంబర్ రింగ్ అంటే సెవెన్ మెంబర్ రింగ్ అన్స్టేబుల్ కాబట్టి రింగ్ ఎక్స్పెన్షన్ జరగదు ఇంకా ఏమైనా డౌట్స్ సార్ నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ ఇంకా ఓన్లీ రియేజెంట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ రియేజెంట్ మీదే క్వశ్చన్స్ వస్తాయి ఓకే నాన్న నెక్స్ట్ చూద్దాం ఇక టైం వేస్ట్ చేయకుండా ఆల్కీన్ కి ఇవి కెమికల్ రియాక్షన్స్ ఒక్కసారి ఫాస్ట్ గా చూసుకుంటే వెళ్ళిపోదాం కెమికల్ రియాక్షన్స్ ఏందో ఒక్కసారి చెక్ చేద్దాం ఆల్కీన్ కి ఎక్స్ టూ ప్లస్ యూవీ లైట్ కలిపితే ఎక్స్ టూ ఇన్ సిసిఎల్ ఫోర్ కలిపితే ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఆల్కీన్ ఉంది నా దగ్గర ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇక్కడ తీసుకుంటాను ఇది ఆల్కేండ్ రింగ్ చెప్పమంటారుగా రింగ్ అర్థం కాదని నేను ఇది ఆల్కే ఆల్కి ఇచ్చింది ఏందో చూడాలి ఫస్ట్ ఇచ్చినది ఆర్గానిక్ లో ఏం లేదు రెండే ముచ్చట్లు ఇగో ఇప్పుడు చూడు ఇచ్చినది ఏంది సరే ఇంగ్లీష్ మీడియంగా ఇంగ్లీష్ లో రా గివెన్ గివెన్ ఏంటిది ఏమి ఇచ్చిండు మీరు రెండే చూసుకోవాల్సింది లుక్ లుక్ వన్ ఫస్ట్ చూడాల్సింది గివెన్ ఏంటిది ఆల్కీన్ డబల్ బాండ్ ఉంది కాబట్టి ఆల్కీన్ ఆల్కీన్ కి లుక్ టూ లుక్ వన్ రియాక్టెంట్ లుక్ వన్ రియాక్టెంట్ లుక్ టూ రియేజెంట్ లుక్ టూ రియేజెంట్ రియేజెంట్ ఏమి ఇచ్చేడు సిఎల్ టూ ఇన్ సిసిఎల్ ఫోర్ ఇచ్చేడు సిఎల్ టూ సిసిఎల్ ఫోర్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ బ్రేక్స్ బాండ్ ఇట్ బ్రేక్స్ పై బాండ్ ని బ్రేక్ చేస్తుంది బాండ్ బ్రేక్ చేసి సిఎల్ సిఎల్ ఎడిషన్ జరిగింది సిఎల్సిఎల్ ఎడిషన్ సిఎల్ టూ నిజాల్వ్ చేస్తాను సిఎల్ టూ నిల్ ఫోర్ లో ఇది సాల్బిలిటీ పర్పస్ సిఎల్ టూ నిల్ ఫోర్ లో డిజాల్వ్ చేస్తున్నాం లుక్ టు రిఏజెంట్ అప్పుడు ఏమైంది సార్ ఇది ఏం చేస్తుంది బాండ్ ని బ్రేక్ చేసి బాండ్ ని బ్రేక్ చేసి రెండు క్లోరిన్లు యాంటైపోజిషన్లు యాడ్ అవుతాయి ఇదేమో వెడ్జ్ ఫామ్ ఒకటి పై బాండ్ బ్రేక్ చేస్తారని చెప్పిన పై బాండ్ బ్రేక్ చేసి ఒకటేమో ఫామ్ ఫామ్లో ఇంకొకటి ఏమో డాష్ ఫామ్లో యాడ్ అవుతాయి ఎడిషన్ ఇది పై బాండ్ బ్రేక్ చేసి రెండు క్లోరిన్లు యాడ్ అవుతాయి సార్ అదే రియేజెంట్ లుక్ టు ఇది రియేజెంటే ఇది రియేజెంటే ఏంటిది సిఎల్ టూ ప్లస్ సన్లైట్ హెచ్న్యు అంటే సన్లైట్ సన్ లైట్ ఇది కానీ ఆర్ సిఎల్ లైట్ సిఎల్ టూ ప్లస్ యువీ లైట్ యువీ లైట్ కానీ అల్ట్రావైలెట్ లైట్ ఈ రెండిట్లో ఏమైనా కలిపితే ఎలైలిక్ సబ్స్ట్యూషన్ జరిగింది చాలా చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలైలిక్ సబ్స్ట్యూషన్ ఆర్ బెంజైలిక్ సబ్స్ట్యూషన్ ఎలైలిక్ సబ్స్ ఒక్కసారి చూడండి ఎంత మార్పు వచ్చిందో సార్ మరి మేము చదువుకోలేము కష్టపడలేము అంటే రావు మార్క్స్ రావు ప్రపంచంలో ఎక్కడికి పోయినా రియేజెంట్స్ తెలవేది క్వశ్చన్ సాల్వ్ చేయలేము ఆర్గానిక్ చేయాలంటే రియేజెంట్స్ మీద గ్రిప్ రావాలి రోజుకో లెసన్ చదువు పది రోజులలో కంప్లీట్ చేయ నిన్న ఆల్కీనే చదువు గంట సేపు చదవలేవా ఆల్కీని ఒక గంట చదివియాలా ఆల్కీనే చెప్దాం గంట సేపు చదువు అట్లా ఒక టెన్ డేస్ వర్క్ చేస్తే టెన్ క్వశ్చన్స్ కవర్ అయ్యే దగ్గర ఒక సెవెన్ సిక్స్ సెవెన్ క్వశ్చన్ చేయొచ్చు నువ్వు ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఈ రియేజెంట్ ప్రపంచంలో ఎక్కడికి పోయినా చేయకుండా అయితే ఉండరుగా దీని ఫంక్షన్ చెప్తాను ఎలైలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఎలైలిక్ కార్బన్ అంటే ఎలైలిక్ కార్బన్ అంటే చెప్తాను ఈ డబల్ బాండెడ్ కార్బన్ని ఎస్పీ టూ కార్బన్ అంట ఎస్పీ టూ కార్బన్ కి డైరెక్ట్గా అటాక్ అయినా డైరెక్ట్గా ఎటాక్ అయినటువంటి ఎటాక్ అయినా ఎస్పీ త్రీ కార్బన్ని ఎస్పీ త్రీ కార్బన్ని ఎలైలిక్ కార్బన్ అంట ఎలైలిక్ కార్బన్ ఎస్పీ టూ ఇగ ఇది ఎస్పీ టూ కార్బన్ కదా ఇది ఏంటి సార్ డబల్ బాండెడ్ కార్బన్ అంటే ఎస్పీ టూ కార్బన్ ఎస్పీ టూ కార్బన్ ఇదేంటి సార్ ఎస్పీ టూ కార్బన్ ఎస్పీ టూ కి డైరెక్ట్ గా అటాచ్ అయినా డైరెక్ట్ గా అటాచ్ అయినా ఈ ఎస్పీ త్రీ కార్బన్ ని ఇది ఎలైలిక్ కార్బన్ ఇది ఎలైలిక్ కార్బన్ ఇది ఎలైలిక్ కార్బన్ ఇది కూడా ఏంటి సార్ ఇది కూడా ఎలైలిక్ కార్బన్ ఎస్పీ టూ కి డైరెక్ట్ గా అటాచ్ అయిన ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ సార్ ఈడ రెండు హైడ్రోజన్స్ ఉంటాయి ఇది ఎస్పీ త్రీ కార్బన్ ఈడ ఎస్పీ టూ కార్బన్ ఈడ ఎస్పీ టూ కార్బన్ డైరెక్ట్ గా అటాచ్ అయింది ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఎలైలిక్ ఇది ఈ రెండు ఎలైలిక్ అక్కడ హైడ్రోజన్ తీసేయబడి ఈ ఫైబాండ్ అంతే ఉంటుంది అక్కడున్న హైడ్రోజన్ తీసేయబడి క్లోరిన్ యాడ్ అయింది ఇక్కడ ప్రొడక్ట్ ఇది వస్తుంది ఇగో ఒక్కసారి నేను ఒకటి రాస్తాను మీరు చెప్పాలి ఇప్పుడు సిహెచ్ త్రీ సిసిహెచ్ త్రీ ఇంక ఇప్పుడు చెప్తే మీరు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సిహెచ్ త్రీ ఈ హైడ్రోజన్ ఉంది సిహెచ్ డబల్ బాండ్ సిహెచ్ లుక్ వన్ లుక్ వన్ లుక్ వన్ ఏంటి సార్ ఇప్పుడు చెప్పాలి లుక్ వన్ ఏందో చెప్పండి దీనికి రెండు కలిపా ఏంటిది బిఆర్ టూ ఇన్ సిసిఎల్ ఫోర్ కలిపా ఇదొకటి ఇంకొకటి బిఆర్ టూ ప్లస్ బీఆర్ టూ ప్లస్ ైట్ వీ లైట్ గెలిపారు యువీ లైట్ ఈ రెండింటికి గెలిపారు వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను రింగ్ ఎక్స్పాన్షన్ రాకుండా రింగ్ కాంట్రాక్షన్ కూడా జరగవచ్చు అది అవసరం లేదు సిలబస్కి మెయిన్ సిలబస్కి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో నాకు చెప్పాలి లుక్ వన్ ఏంటిది తొందరగా కానియాలి టైం వేస్ట్ చేసుకోవద్దు లుక్ వన్ ఏంటిది లుక్ వన్ లుక్ వన్ ఫస్ట్ ఇది చూసి ఇది ఏమనిపిస్తుంది మీకు రియాక్షన్ లో లుక్ వన్ ఇది ఆల్కేనా ఆల్కీనా రియాక్టెంట్ వెరీ గుడ్ ఆల్కీన్ ఇది రియాక్టెంట్ ఆల్కీన్ ఎందుకు సార్ ఆల్కీన్ సి డబల్ బాన్ సి ఉంది లుక్ వన్ ఆల్కీన్ ఆల్కీన్ కి బిఆర్ టూ ఈ రియేజెంట్ కలపడం వల్ల ఏమవుతుంది ఈ రియేజెంట్ కలపడం వల్ల ఏమవుతుందంటే యాంటై ఎడిషన్ బీఆర్ బిఆర్ యాడ్ అయింది పై బాండ్ బ్రేక్ అయింది దీనివల్ల దీనివల్ల బాండ్ బ్రేక్ అయి యాంటై ఎడిషన్ అంటే వచ్చే ప్రొడక్ట్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ హైడ్రోజన్ సిహెచ్ బిఆర్ సిహెచ్ టూ బిఆర్ యాంటై ఎడిషన్ బాండ్ బ్రేక్ అయి బ్రోమిన్ బ్రోమిన్ యాడ్ అయింది దీనివల్ల యాంటై ఎడిషన్ జరిగింది సార్ దీనివల్ల జరిగేది ఏంటి సార్ ఎడిషన్ పై బాండ్ బ్రేక్ బ్రోమిన్ బ్రోమిన్ ఇటు ఒక బ్రోమిన్ ఒకటి కింద ఒకటి యాడ్ అయింది దాని తర్వాత టు లైట్ వల్ల ఏం జరిగింది సార్ కన్ఫ్యూజ్ అవుతున్నాం బిఆర్ టు యూవీ లైట్ ఎలైలిక్ సబ్స్ట్యూషన్ అంటే ఇది ఎఫెక్ట్ కాదు ఇక్కడ కార్బన్ ఇది ఎలైలిక్ కార్బన్ ఎస్పీ టూ కి డైరెక్ట్ గా అటాచ్ అయిన కార్బన్ ఎలైలిక్ కార్బన్ ఇది ఎఫెక్ట్ అయింది ఇక్కడ హైడ్రోజన్ తీసి సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ ఇక్కడ బిఆర్ రాస్తాం సిహెచ్ డబల్ బాండ్ సిహెచ్ టూ అంతే ఉంటది మై డియర్ దీనివల్లనే యాంటై ఎడిషన్ ఇంకో దీనివల్ల పై బాండ్ బ్రేక్ అయి రెండు హలోజన్స్ యాడ్ అవుతాయి దీనివల్ల పై బాండ్ ఏం కాదు పై కు ఏమి కాదు దీనివల్ల దాని పక్కన ఉన్న ఎస్పీ త్రీ కార్బన్ దగ్గర హైడ్రోజన్ పోయి హలోజన్ యాడ్ చేయబడింది ఎలైలిక్ సబ్స్టిట్యూషన్ దానివల్ల బెంజైలిక్ సబ్స్టిట్యూషన్ కూడా జరిగింది సార్ బెంజైలిక్ అంటే ఏంటిది ఒకవేళ దీనికి ఇగ ఇది బెంజిన్ బెంజిన్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ దీనికి బిఆర్ టూ ప్లస్ హెచ్ న్యూ యాడ్ చేశాడు ఇది బెంజైలిక్ కార్బన్ కి అటాచ్ అయిన ఎస్పీ త్రీ ని బెంజైలిక్ కార్బన్ అక్కడ హైడ్రోజన్ పోయి సిహెచ్ టూ బిఆర్ యాడ్ అయింది ఇప్పుడు రెండు రకాలుగా చెప్తాను ఇగ ఒకటే ఇప్పుడు ఆల్కీన్ కి హాలోజన్ ప్లస్ సిసిఎల్ ఫోర్ యాడ్ చేస్తే ఎడిషన్ రియాక్షన్ జరిగింది అంటే ఎడిషన్ హాలోజన్ కి బీఆర్ టూ ఇన్ సిసిఎల్ ఫోర్ యాడ్ చేసినప్పుడు నీకు ఎలైలిక్ సబ్స్ట్యూషన్ బాండ్ కి ఏం కాదు దాని పక్కన ఉన్న ఎస్పి త్రీ కార్బన్ కి సబ్స్ట్యూషన్ జరిగింది హైడ్రోజన్ పోయి హాలోజన్ యాడ్ అయింది నెంబర్ తప్పు రాసానా ఓకే ఓకే ప్రాబ్లం ఏం లేదు ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఒక్కసారి చూద్దాం ఈయన అడిగిర్రు మార్కోనిక్ హౌస్ రూల్ యాంటీ మార్కోనిక్ హౌస్ రూలా అని అడిగారు ఒక్కసారి దీనికి సంబంధించినటువంటిది ఇది ఏంటిది రియేజెంట్ ట్వంటీ టూ ఇది ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ వెరీ గుడ్ అర్థమైందా ఇది ఒక్కసారి హాలోజెన్కి నాకు ఒక్కసారి మీరు మెసేజ్ చేస్తే నేను నెక్స్ట్ దానికి అప్రోచ్ అవుతా హాలోజెన్కి బిఆర్ టూ సిసిఎల్ ఫోర్ యాడ్ చేస్తే యాంటీ ఎడిషనా ఎలైలిక్ సబ్స్ట్యూషనా చెప్పండి నేను ఇక్కడ దేని వేరే దాని గురించి వెళ్తాను

ఇక్కడ ఇక్కడీఆర్ పెరాక్సైడ్ లో యాంటీ మార్కోనిక్ హౌస్ రూల్ ఒకసారి ఈ రియేజెంట్ చూసుకోండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా యాంటీ మార్కోనిక్ హౌస్ రూల్ అంటే ఎక్స్ మైనస్ ఈజ్ యాడెడ్ టు ది ఎక్స్ మైనస్ ఈజ్ యాడెడ్ టు ది డబల్ బాండెడ్ కార్బన్ డబల్ బాండెడ్ కార్బన్ విచ్ హ్యాస్ విచ్ హ్యాజ్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ విచ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ విచ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజెన్స్ ఒక్కసారి చెక్ చేద్దాం ఇక్కడ ఆల్కీన్కి హెచ్ఎక్స్ అంటే యాసిడ్ సార్ యాసిడ్ అంటే ఏంటి సార్ అరే భయ్ యాసిడ్ అంటే హెచ్సిఎల్ కావచ్చు హెచ్బిఆర్ కావచ్చు హెచ్ఐ కావచ్చు యాసిడ్స్ ఇవి హెచ్ఎఫ్ కావచ్చు యాసిడ్స్ ఈ యాసిడ్స్ ఆర్ టూ ఓ టూ అంటే ఇప్పుడు యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఏందో ఫస్ట్ చూద్దాం ఇక్కడ ఒక్కసారి చెక్ చేద్దాం నా దగ్గరికి ఇది ఉంది సిహెచ్ త్రీ సిహెచ్ డబల్ వన్ సిహెచ్ టూ ఇది ఏంటో చెప్పండి నాకు ఒకసారి ఇది ఏంటిదో చెప్పండి నాకు ఒకసారి ఏంటిదమ్మా ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏం కాలేనా రియేజెంట్స్ ఉంది నేను రియేజెంట్స్ది ఏం కాలేనా ఇదేంటిది ఇది ఆల్కీన్ ఇది ఆల్కీన్ ఆల్కీన్ కి నేను ఇక్కడ సిఎల్ టూ ఇన్ సిసిఎల్ ఫోర్ యాడ్ చేశా ఏమైద్దో మీరు చెప్పాలి సిఎల్ టూ ప్లస్ సన్లైట్ యాడ్ చేశా ఏమైద్దో మీరు చెప్పాలి నేను ఇప్పుడు హెచ్సిఎల్ యాసిడ్ యాడ్ చేశాను యాసిడ్ యాడ్ చేశా ఓన్లీ హెచ్బిఆర్ పెరాక్సైడ్ ఓన్లీ హెచ్బిఆర్ పెరాక్సైడ్ ఓన్లీ హెచ్బిఆర్ పెరాక్సైడ్కి యాంటీ మార్కోనిక్ అవసరం పెరాక్సీ లింకేజ్ అంటే ఆర్ బాండ్ ఓ బాండ్ ఓ ఇది లింకేజ్ ఇంకా ఇది లింకేజ్ ఇది పెరాక్సీ లింకేజ్ ఓ ఓ ఇది ఆల్కీన్ ఏం జరిగిద్ది మనకు చదవాలనే కసి ఉండాలి ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ జ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేది ఐపీఓ ఎంసెట్ అయితే చిన్న చిన్న రియేజెంట్స్ ఉంటాయి ఈ మెయిన్స్ లెవెల్ అన్ని రియేజెంట్స్ ఉన్నాయి కాన్సెప్ట్ మొత్తం కవర్ చేయాలి ఇక్కడ ఏం జరిగిద్ది యాంటై ఎడిషన్ జరిగింది యాంటై ఎడిషన్ జరిగింది ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది ఎలైలిక్ సబ్స్టిట్యూషన్ జరిగిద్ది ఎలైలిక్ సబ్స్టిట్యూషన్ ఇక్కడ ఏం ఫాలో అవుతాం కార్బోక్యాటయాన్ మెకానిజం అన్నీ పడిపోవాలి అట్లా కార్బోక్యాటయాన్ మెకానిజం కార్బోక్యాటయాన్ మెకానిజం అంటే ఏంది నెగిటివ్ పార్ట్ నెగిటివ్ పార్ట్ ఈజ్ యాడెడ్ ఈజ్ యాడెడ్ మోర్ స్టేబుల్ కార్బోక్యాటయాన్ మోర్ స్టేబుల్ కార్బోక్యాటయా మోర్ స్టేబుల్ కార్బోక్యాటయాక్సైడ్ అయితే అవుతాం యాంటీ మార్కోనిక్ అవసరవుకోనిక్ అవసరం వెరీ గుడ్ సార్ ఒక్కసారి చెప్పండి సార్ భయం ఇక్కడ వచ్చే ప్రొడక్ట్ మళ్ళీ ఒకసారి రాతెచ్ త్రీ వంద సార్లు అయినా నేను చెప్పడానికి రెడీగా ఉంటా మీరు అర్థం చేసుకుంటాం ఒక్క క్వశ్చన్ చేయగలుగు చాలు సిహెచ్ సిఎల్ యాంటై ఎడిషన్ సిహెచ్ టు సిఎల్ యాంటై ఎడిషన్ ఎలైలిక్ సబ్స్ట్యూషన్ అబ్బాయి ఎక్సలెంట్ సార్ ఎలైలిక్ సబ్స్ట్యూషన్ అంటే సిహెచ్ త్రీ దీనికి ఏం కాదు సార్ సిహెచ్ డబల్ వన్ సిహెచ్ టూ అంతే ఉంటుంది ఇక్కడ మాత్రం క్లోరిన్ యాడ్ అయింది ఆహా సార్ ఇదేంటి సార్ కార్బోక్యాటాయాన్ మెకానిజంలో ఇది ఏ కార్బోక్యాటాయన్ అయితే ఒకవేళ దీని మీద ప్లస్ వస్తే ప్రైమరీ అయింది ఇది ఏమైంది సెకండరీ అయింది ఒకవేళ దీని మీద ప్లస్ వస్తే టెరిషరీ ఎట్రాయాల్లో కార్బోక్యాటాయా మెకానిజం చూసాం టెరిషరీ కార్బోక్యాటయాన్ దగ్గర నెగిటివ్ పార్ట్ యాడ్ అయింది హెచ్సిఎల్ అంటే టెరిషరీ ఇట్లా చెక్ చేసుకో ఈజీ ఉంటుంది మెకానిజం చాలా ఉంటుంది మనకి ఇది బెస్ట్ బెస్ట్ మెకానిజం యాడ్ రాస్తాం మనం అసలు ఇబ్బంది పడుతున్నాం కాబట్టి రాయమంటే రాస్తాను అదేం లేదు హైడ్రేట్ షిఫ్ట్లు ఇవన్నీ జరుగుతాయి ఆ ఎందుకు ఇది ఎత్తు అయిపోయిందిగా ఏంది ఆ ఇది మోర్ స్టేబుల్ అందుకే ఇక్కడ వచ్చే ప్రోడక్ట్ ఒక్కసారి ఒక్కసారి రాస్తున్న సిహెచ్ త్రీ సిఎల్ యాడ్ అయింది సింపుల్ గా రాయడం ఎట్లా చెప్తాను సిహెచ్ టూ సిహెచ్ త్రీ మోర్ స్టేబుల్ కార్బో క్యాట్ ఎట్లా సార్ అంటే అదే ఇది షిఫ్ట్ అయితే నెగిటివ్ గానా ఇక్కడ ప్లస్ కదా ఇది ఏ కార్బో క్యాట్ సెకండరీ కదా సెకండరీ పక్కన హైడ్రేట్ షిఫ్ట్ జరిగింది కదా హైడ్రైట్ షిఫ్ట్ రింగ్ ఎక్స్పెన్షన్ జరగదు ఇక్కడ హైడ్రేట్ షిఫ్ట్ జరిగింది కదా హైడ్రైడ్ షిఫ్ట్ జరిగింది హైడ్రైడ్ షిఫ్ట్ జరిగి ఫామ్ అయింది ఫస్ట్ ఇది సెకండరీ హైడ్రైట్ షిఫ్ట్ జరిగి ఫామ్ అయింది ఓకే ఇది అర్థమైంది సార్ మరి ఇదేంటి సార్ ఇక్కడ ఇది ఏంటంటే యాంటీ మార్కోనిక్ అవసరము యాంటీ మార్కోనిక్ అవసరము ఓన్లీ హెచ్బిఆర్ పెరాక్సైడ్కే దేనికి పనిచేయదు మళ్ళీ హెచ్సిఎల్ పెరాక్సైడ్ అయినా ఒకవేళ దీనికి హెచ్సిఎల్ పెరాక్సైడ్ అంటే హెచ్సిఎల్ పెరాక్సైడ్ అన్న మళ్ళీ మెకానిజమే ఓన్లీ హెచ్బిఆర్ కే పెరాక్సైడ్ లింకేజ్ అంటే ఓ బాండ్ ఓ ఓకే పంపుతా సుజాత నేను పంపుతా ఈ రోజే పంపుతానుకోనిక్ ఆఫ్ రూల్ అంటే ఏంటిది తెలుసా నెగిటివ్ పార్ట్ ఈజ్ యాడెడ్ ఈజ్ యాడెడ్ బాండెడ్ కార్బన్ డల్ బాండెడ్ కార్బన్ విచ్ హ్యాజ్ విచ్ హ్యాజ్ విచ్ హ్యాజ్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ విచ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ డబల్ బాండెడ్ కార్బన్ అంటే ఇది ఇది డబల్ బాండెడ్ కార్బన్ అంటే ఇది ఇది డబల్ బాండెడ్ కార్బన్స్ దాంట్లో హైడ్రోజన్స్ ఎక్కడెక్ ఎక్కువ ఉంటాయో హైడ్రోజన్స్ అయితే ఎక్కడ ఉంటాయో అక్కడ బిఆర్ యాడ్ అయింది అంటే ఇది వచ్చే ప్రోడక్ట్ సిహెచ్ త్రీ సిసిహెచ్ త్రీ హైడ్రోజన్ సిహెచ్ టూ సిహెచ్ టూ బిఆర్ సిహెచ్ ఎస్ దీనికి యాంటీ ఎడిషన్ ఇది ఎలైలిక్ సబ్స్ట్యూషన్ ఇదేంటి సార్ కార్బోకాటయా మెకానిజం యాంటీ మార్కోనిక్ మార్కోనికా నెగిటివ్ పార్ట్ అంటే బీఆర్ మైనస్ నెగిటివ్ పార్టీస్ డబల్ బాండెడ్ కార్బన్ విచ్ హాస్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఐటమ్స్ పీవై చేస్తా రాహుల్ వీడియో లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేయండి నెక్స్ట్ చూద్దాం ఆహా ఎక్సలెంట్ ఇది ఆల్కీన్ కి ఓజోనాలసిస్ చేస్తే ఏమవుతుంది అనేటువంటిది రెడక్టివ్ ఓజోనాలసిస్ కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి అవి చేస్తే అయిపోతుంది జస్ట్ సార్ కూడా వెయిట్ సార్ క్లాస్ కూడా ఉంది జస్ట్ ఒక టెన్ మినిట్స్ క్లోజ్ చేసేద్దాం ఒక్కసారి రెడక్టివ్ ఓదోన్ అలసి సాక్స్ రిడేటివ్ సార్ ఒక టెన్ మినిట్స్ సార్ కూడా వెయిట్ చేస్తున్నామా ఒక టెన్ మినిట్స్ లో క్లోజ్ చేద్దాం ఆల్కీన్ ఒకటి క్లోజ్ చేద్దాం ఈ రోజు వర్క్ మీది ఆల్కీన్ కాన్సెప్ట్ మొత్తం చేయడం మీకు పంపించిన పీడిఎఫ్ లో ట్వంటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి రోజుకొక్కటి చదవండి సరిపోయింది మీరు ఆర్గానిక్ నేను తొందర తొందర ఒక్క రోజులు రావాలంటే రాదు మనం రెండు సంవత్సరాలు టైం ఇచ్చి వాళ్ళు ఇంటర్మీడియట్ చదవడానికి మనకు రెండు సంవత్సరాలు టైం ఉంది రెండు సంవత్సరాలు మనం చదవలేకపోయినా ఏవేవో కారణాల వల్ల సరే ఇప్పుడైనా రోజుకు ఒక యూనిట్ చదవడానికి ట్రై చేయాలి మనం కానీ తొందరగా ఈ రోజే మొత్తం అయిపోవాలంటే దానివల్ల ఉపయోగం జరగదు నష్టం ఎక్కువ జరిగింది అది గ్రహించాలి మీరు ఎందుకంటే ఏది సరిగ్గా చెప్పకుండా అయిపోతాం తొందర ఉన్న రిఏజెంట్స్ అని చెప్పకుండా ఒక్కసారి చెక్ చేద్దాం సార్ ఆల్కిన్ని రెడక్టివ్ ఓజోనాలసిస్ ఆక్సిరేటివ్ ఓజోనాలసిస్ అంటే ఏంటిది రెడక్టివ్ ఓజోనాలసిస్ ఆక్సిరేటివ్ ఓజోనాలసిస్ అంటే ఓజోన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ బాగు సింపుల్ చాలా ఓజోన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ జింక్ లో ఓజోన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ జింక్ లో రెడక్టివ్ ఓజోనాలసిస్ ఓజోన్ ఇన్ ఆప్సెన్స్ ఆఫ్ జింక్ లో ఆక్సిరేటివ్ ఓజోనాలసిస్ ఏమైందో ఒక్కసారి చూద్దాం దయచేసి ఇక్కడ దీనికి మీకు ఇక్కడ గ్యాప్ ఇవ్వలేదు ఇక్కడ చెప్తాను నేను అదేందో ఇంకా నా దగ్గరికి ఇది ఉంది అన్ని రియేజెంట్స్ మీద కూడా కలిపి రాద్దాం సిహెచ్ త్రీ సేమ్ ఇదే ప్రోడక్ట్ తీసుకుందాం హైడ్రోజన్ సిహెచ్ డబల్ బాండ్ సిహెచ్ టూ ఇక బోజోన్ సిసిఎల్ ఫోర్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది బోజోన్ సిసిఎల్ ఫోర్ ఓజోన్ ఫోర్ ఇన్ ఇన్ ఆఫ్ ఆఫ్ జింక్ జింక్ ఏం జరిగింది సార్ రెడక్టివ్ ఓజోనాలసిస్ అంటాం రెడక్టివ్ రెడక్టివ్ ఓజోనాలసిస్ లో ఏం జరిగింది అంటే డబల్ బాండ్ బ్రేక్ అయింది సింపుల్ గా దీని ట్రిక్ ఏం తెలుసా చెయ్యి డబల్ బాండ్ బ్రేక్ చేయి ఈ రియేజెంట్ వల్ల ఇది ఆల్కీన్ అని నేను గుర్తుపట్టడం జరిగింది ఎందుకంటే సి డబల్ బాండ్ సి ఉన్న చోట ఆల్కీన్ అని నేను గుర్తుపట్టా ఈ రియేజెంట్ యొక్క యూజ్ ఏంది ఈ రియేజెంట్ దీని మీద ఎట్లా పనిచేస్తుంది అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా కీలకం ఈ రియేజెంట్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇది డబల్ బాండ్ని చక్కగా బ్రేక్ చేస్తుంది ఇటో ఒక ఆక్సిజన్ ఇటో ఒక ఆక్సిజన్ యాడ్ అయితే వచ్చే ప్రోడక్ట్ చాలా ఈజీ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సిసిహెచ్ త్రీ సిహెచ్ త్రీ హైడ్రోజన్ సిహెచ్ డబల్ బాండ్ ఓ అంటే కార్బోనైల్ కాంపౌండ్ వస్తుంది ఆర్ కీటోన్ కార్బోనైల్ కాంపౌండ్ కార్బోనైల్ కాంపౌండ్ ఫామ్ అయింది ఇది ఒకవేళ ఒకవేళ ఓజోన్ ఇగ మీకు ఇక్కడ ఒక రియేజెంట్ ఇచ్చా ఓజోన్ సిసిఎల్ ఫోర్ జింక్ లేదు జింక్ లేకపోతే ఎట్లా సార్ జింక్ లేకపోతే ఏమైంది ఓజోన్ సిసిఎల్ ఫోర్ హెచ్ టు జింక్ లేకపోతే దాన్ని ఏమంటారంటే ఆక్సిడేటివ్ ఆక్సిడేటివ్ ఓజోనాలసిస్ అంటాం ఆక్సిడేటివ్ ఓజోనాలసిస్ ఈ రియేజెంట్ ని దీని మీదకి పంపించినప్పుడు ఎట్లా పనిచేస్తుంది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇది ఇది మొత్తం కార్బాక్సిలిక్ యాసిడ్ అయింది ఈ పార్ట్ డబల్ బాండ్ బ్రేక్ అయింది ఇక్కడ సార్ ఇక్కడనేమో డబల్ బాండ్ బ్రేక్ అయి ఆక్సిజన్ ఆక్సిజన్ యాడ్ అయింది సార్ ఇంకొకటి ఇంకోటి వచ్చే ప్రోడక్ట్ ఇక్కడ సిహెచ్ రాయలేదు అక్కడ సిహెచ్ ఫార్మాల్డిహైడ్ ఆక్సిడేటివ్ ఓజోన్ అనాలసిస్ లో ఇక్కడ కూడా డబల్ బాండ్ బ్రేక్ అయింది అని ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ అయింది అంటే సిహెచ్ సిహెచ్ త్రీ హైడ్రోజన్ ఉంది ఇక్కడ హైడ్రోజన్ ఇది కన్వర్ట్ సిద్ది ప్లస్ ఇది కూడా ఒక కార్బన్ ఉంది కాబట్టి ఇది కూడా సిఒఓహెచ్ గా ఒక కార్బన్ కార్బాక్సిలిక్ యాసిడ్ సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది రెడక్టివ్ ఓజోనాలసిస్ అండ్ ఆక్సిడేటివ్ ఓజోనాలసిస్ లో ఇక్కడ రెడక్టివ్ ఓజోనాలసిస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లో డబల్ బాండ్ బ్రేక్ అయి ఆక్సిజన్ ఆక్సిజన్ యాడ్ అవుతుంది ఆబ్సెన్స్ ఆఫ్ లో ఆక్సిడేటివ్ లో ఈ పార్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ అయితే ఇది అయింది ఒక్కసారి మీ మైండ్లో ఇది ఒక్కసారి చెక్ చేసుకో ఏమైందో ఒక్కసారి నీ మైండ్లో రెడక్టివ్లో ఏమైద్ది ఆక్సిడేటివ్లో ఏమైందో నీ మైండ్లో ఒక్కసారి చెక్ చేయి ఏమైందో రెడక్టివ్లో ఆక్సిడేటివ్ ఆక్సిడేటివ్లో ఏమైందో ఒక్కసారి చెక్ చేసుకో చాలా బాగుంటుంది లాస్ట్ వన్ లాస్ట్ వన్ లాస్ట్ ఫోర్ రియేజెంట్స్ యొక్క యూజ్ ఏంది ఈ రియేజెంట్స్ మీద ఒక లాస్ట్కి ఒక కన్వర్షన్ ఇద్దాం ట్రిపుల్ బాండ్ ఉంటే డబల్ బాండే బ్రేక్ అవుతుంది అది లో చెక్ చేస్తాం కదా సరే ఇప్పుడు డబల్ బాండ్ ఉంది డబల్ బాండ్ బ్రేక్ చేస్తాం నా ట్రిపుల్ బాండ్లో త్రీ బాండ్స్ ఉంటాయి కదా అక్కడ రెండు బాండ్సే బ్రేక్ అవుతాయి అది లో చూద్దాం ఇప్పుడు ఫైనల్గా ఒక్కసారి లాస్ట్లో ఒక కన్వర్షన్ వేసేద్దాం దీన్ని కూడా యూజ్ చేస్తూ దీన్ని కూడా యూజ్ చేస్తూ ఒక్క కన్వర్షన్ వేసేద్దాం అవి కూడా అయిపోతాయి ఏం తెలుసా రియాక్షన్స్ ఆఫ్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కీన్ సింపుల్ కన్వర్షన్ సింపుల్ డేటా ఏందో ఒక్కసారి ఒకటే రియేజెంట్ ఒకటే ఇదే పట్టుకొని అన్నిటినీ చెక్ చేస్తున్నా జస్ట్ ఫైవ్ మినిట్స్లో క్లోజ్ చేసేద్దాం ఇది నా దగ్గర ఇది ఆల్కీన్ అనేది ఉంది నా దగ్గర ఈ ఆల్కీన్ మీదకి దాడి చేయడానికి చాలా రియేజెంట్స్ వస్తూ ఉన్నాయి దాంట్లో వన్ టూ త్రీ ఫోర్త్ రియేజెంట్ ఫిఫ్త్ రియేజెంట్ సిక్స్త్ రియేజెంట్ దాంతోపాటుగా సెవెంత్ రియేజెంట్ ఎయిత్ రియేజెంట్ నైన్త్ రియేజెంట్ టెన్త్ రియేజెంట్ ఈ ఫోర్ రియేజెంట్స్ దాడి చేయడానికి రెడీగా ఉన్నాయి అయితే ఒక్కసారి చెక్ చేద్దాం ఇవి దాంట్లో ఫస్ట్ది ఇది ఆల్రెడీ అయిపోయింది మీరు ఏందో ఇది తెలుసుకోవాలి నేను ఇది చెప్పట్లే ఇదేందో ఆల్రెడీ మీకు అయిపోయినటువంటిది ఇది కూడా సిఎల్ టు సిసిఎల్ ఫోర్ సిఎల్ టూ ప్లస్ యూవి లైట్ ఏమైందో తెలుసు థర్డ్ది యాసిడ్ యాడ్ చేస్తే ఏమైందో తెలుసు హెచ్బిఆర్ ప్లస్ పెరాక్సైడ్ యాడ్ చేస్తే ఏమవుతుందో మీకు తెలిసింది హెచ్బిఆర్ పెరాక్సైడ్ సార్ చెప్తారు ఇప్పుడే వచ్చారు సార్ అన్నిటికీ ఆన్సర్ చేస్తారు హెచ్బిఆర్ పెరాక్సైడ్ దాని తర్వాత ఓజోన్ సిసిఎల్ ఫోర్ లో ఏమైంది హెచ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ లో ఇన్స్ ఆఫ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ జింక్ ఒక్కసారి సింపుల్ డేటా రాద్దాం ఇబ్బంది పడతారు కాబట్టి జడన్ ఓజోన్ ప్లస్ సిసిఎల్ ఫోర్ జెడన్ ప్లస్ జెడన్ లేదుగా ఇక్కడ హెచ్ టూ రాద్దాం ఇవి అయిపోయినాయి ఇవి అయిపోయినాయి అటువంటి కానీ కొన్ని రియేజెంట్స్ ఉన్నాయి ఏంటి సార్ డైల్యూట్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ డైల్యూట్ ఇది సెవెంత్ వన్ డైల్యూట్ హెచ్ఎస్ఓ ఫోర్ డైల్యూట్ హెచ్ఎస్ఓ ఫోర్ డైల్యూట్ హెచ్ఎస్ఓ ఫోర్ వల్ల ఏమైంది దీన్నే డైల్యూట్ హెచ్ఎస్ఓ ఫోర్ని ఇట్లా రాసుకోవచ్చు హెచ్ ప్లస్ హెచ్ టూ ఓ అని రాస్తాడు హెచ్ త్రీ ఓ ప్లస్ అని కూడా రాస్తాడు ఏమైందో చూద్దాం ఒక్కసారి షార్ట్ కట్ సింపుల్ డేటా ఎయిత్ వన్ ఎయిత్ వన్ బి టూ హెచ్ సిక్స్ టిహెచ్ఎఫ్ టెట్రా హైడ్రోఫ్యూరాన్ టెట్రా దాని తర్వాత నైన్త్ వన్ వచ్చేసి హెచ్జి ఓఎసీ ట్వైస్ ఓఎసీ ట్వైస్ ఎన్ఏబిహెచ్ ఫోర్ ఎన్ఏబిహెచ్ ఫోర్ లాస్ట్ వన్ ఇవే రియాక్షన్స్ కోల్డ్ డైల్యూట్ ఆల్కలైన్ కేఎంఎన్ఓ ఫోర్ ఇంతకంటే నేను ఏం చేయలేను ఇక చదువు చెప్పడం బంద్ చేయడమే ఇక డైల్యూట్ ఆల్కలైన్ కేఎంఎన్ఓ ఫోర్ బేయర్స్ రియేజ్ ఇప్పుడు ఈ పది యొక్క ఈ పదిటి యొక్క రిఏజెన్స్ యొక్క ఒక్కసారి చూద్దాం దీనికి ఆన్సర్ చేస్తే ఈరోజు హ్యాపీగా భోజనం చేయాలనుకుంటాను నేను మీరు దీనికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను బి టూ హెచ్ సిక్స్ హెచ్ టూ ఓ టూ ఓహెచ్ మైనస్ ఇది ఏం తెలుసా ఇది ఒక్కసారి ఇది ఏం సార్ ఇది ఆల్రెడీ తెలుసు యాంటై ఎడిషన్ మాకు ఇబ్బంది లేదు సార్ ఆల్రెడీ మేము నేర్చుకున్నాం యాంటై ఎడిషన్లో బాండ్ బ్రేక్ అయి సిఎల్ సిఎల్ సార్ ఇదేంటి సార్ ఎలైలిక్ సబ్స్ట్యూషన్ సార్ మాకు ఇబ్బంది లేదు ఇక్కడ సార్ ఇదేంటి సార్ కార్బో కార్బోక్యాటయాన్ మెకానిజం కార్బోక్యాటయాన్ మెకానిజం సిఎల్ మైనస్ ఈజ్ యాడెడ్ మోర్ స్టేబుల్ కార్బో కార్బోక్యాటయాన్ సార్ హెచ్బిఆర్ పెరాక్సైడ్ ఇదేంటి సార్ యాంటీ మార్కోనిక్ హౌస్ రూల్ ఇప్పుడే నేర్చుకున్నాం యాంటీ మార్కోనిక్ హౌస్ రూల్ ఇప్పుడే రెండు మూడు సార్లు రాశాను సార్ ఇదేంటి సార్ రెడక్టివ్ ఓదోనాలసిస్ ఇది కూడా అయిపోయింది ఆ హ్యాపీగా ఇదేంటి సార్ ఆక్సిడేటివ్ ఓదోనాలసిస్ ఆక్సిడేటివ్ ఓదోనాలసిస్ ఆ ఇక మిగిలిన చూద్దాం ఈ రియేజెంట్ వల్ల ఉపయోగం ఏంది డైల్యూట్ అంటే వాటర్ హెచ్ టు హెచ్ టు ఎస్ఓ ఫోర్ అంటే హెచ్ ప్లస్ డైల్యూట్ అంటే వాటర్ హెచ్ టు హెచ్ టు ఎస్ఓ ఫోర్ అంటే హెచ్ ప్లస్ హెచ్ టూ ఓ హెచ్ ప్లస్ హెచ్ త్రీ ఓ ప్లస్ ఈ రియేజెంట్ వల్ల హెచ్ టూ ఓ ప్రొడ్యూస్ అయింది కార్బోక్యాటయాన్ మెకానిజం కార్బోక్యాటయాన్ అంటే దీంట్లో ఓహెచ్ మైనస్ ఉంటుంది కదా మోర్ స్టేబుల్ కార్బోక్యాటయాన్ యాడ్ అయింది ఈ బి టు హెచ్ సిక్స్ డైబోరేన్ టెట్రాహైడ్రోఫ్యూరాన్ హెచ్ టూ ఓ టూ దీనివల్ల కూడా వాటర్ ప్రొడ్యూస్ అయింది వాటర్ ప్రొడ్యూస్ అయింది వల్ల కూడా కాకపోతే యాంటీ మార్కోనిక్ హౌస్ రూల్ యాంటీ మార్కోనిక్ హౌస్ రూల్ ప్రొడక్ట్ రాయడం ఎట్లో చెప్తా ప్రొడక్ట్ రాయడం ఎట్లో చెప్తా ఇక్కడ దీని వల్ల కూడా హెచ్ ప్రొడ్యూస్ అయింది కాకపోతే ఇది మార్కోనిక్ హౌస్ రూల్ కార్బోకాటాన్ మెకానిజం కాదు మార్కోనిక్ హౌస్ రూల్ దీని వల్ల రెండు ఓహెచ్ గ్రూపులు యాడ్ అయ్యి రెండు ఓహెచ్ గ్రూప్స్ ప్రొడ్యూస్ అయితే రియేజెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యి ఓహెచ్ పై బాండ్ బ్రేక్ అయ్యి యాడ్ అవుతాయి ఒక్కసారి చూద్దాం చాలా సింపుల్గా సార్ ఈ రియేజెంట్ వల్ల వాటర్ ప్రొడ్యూస్ అయింది డైబోరెన్ టిహెచ్ఎఫ్ వల్ల వాటర్ ప్రొడ్యూస్ అయింది ఆక్సిమెర్కిరేషన్ హెచ్జిఓసీ ట్వైస్ ఎన్ఏబిహెచ్ ఫోర్ వల్ల కూడా వాటర్ ప్రొడ్యూస్ అయింది ఈ ద కోల్డ్ డైల్యూట్ ఆల్కలైన్ కేఎంఎన్ఓ ఫోర్ బేయర్స్ రియేజెంట్ వల్ల రెండు ఓహెచ్ గ్రూపులు ప్రొడ్యూస్ అవుతాయి కార్బోక్యాటాయన్ మెకానిజం అన్న కదా ఏ స్టేబుల్ ఇది ప్రైమరీ ఇది సెకండరీ ఇది టెరిషరీ కార్బోక్యాటాయా అంటే వచ్చే ప్రొడక్ట్ చూడు ఇక్కడ సిహెచ్ త్రీ సిసిహెచ్ త్రీ దీంట్లో నెగిటివ్ పార్ట్ ఏంటి ఓహెచ్ మైనస్ కదా కార్బోక్యాటాయానికి అదే యాడ్ అయింది సిహెచ్ టూ సిహెచ్ త్రీ ఆల్కహాల్ వస్తుంది సార్ మరి ఇదేంటి సార్ యాంటీ మార్కోనిక్ అవసరూ దీంట్లో వాటర్ ప్రొడ్యూస్ అయింది దీంట్లో నెగిటివ్ పార్ట్ దీంట్లో కూడా వాటర్ ప్రొడ్యూస్ అయింది నెగిటివ్ పార్ట్ విచ్ ఇస్ యాడెడ్ టు డబల్ బాండెడ్ కార్బన్ విచ్ హాస్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈ ఓహెచ్ మైనస్ అనేది డబల్ బాండెడ్ కార్బన్ కి యాడ్ అయింది ఎక్కడైతే హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ యాడ్ అయింది అంటే వచ్చే ప్రోడక్ట్ ఎక్సలెంట్ ఇది సిహెచ్ త్రీ సిసిహెచ్ త్రీ అంతే ఉంటుంది హెచ్ సిహెచ్ టూ సిహెచ్ టూ ఓహెచ్ సార్ ఎట్లా సార్ అర్థం కావట్లేదు దీంట్లో నెగిటివ్ పార్ట్ ఓహెచ్ మైనస్ డబల్ బాండెడ్ కార్బన్లో ఎక్కడైతే హైడ్రోజన్లు ఎక్కువ ఉంటాయో అక్కడ ఓహెచ్ ఆడేద్ది ఇక్కడ వాటర్ ప్రొడ్యూస్ అయ్యి డబల్ బాండెడ్ కార్బన్లో ఎక్కడైతే హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ ఓహెచ్ ఆడేది ఇది మోర్ స్టేబుల్ ఇదేంటి సార్ మార్కోనిక్ హౌస్ రూల్ మార్కోనిక్ హౌస్ రూల్ అంటే ఏందో చూద్దాం మార్కోనిక్ హౌస్ రూల్ అంటే మార్కోనిక్ హౌస్ రూల్ మార్కోనిక్ హౌస్ రూల్లో ఇక్కడ కార్బోక్యాటర్ మెకానిజం కాదు డబల్ బాండెడ్ కార్బన్ లో హైడ్రోజన్ ఎక్కడైతే తక్కువ ఉంటే అక్కడ యాడ్ అయింది అంటే సిహెచ్ త్రీ సిసిహెచ్ త్రీ హైడ్రోజన్ సిహెచ్ ఓహెచ్ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ సార్ దీనివల్ల ఏమైంది సార్ రెండు ఓహెచ్ గ్రూపులు ప్రొడ్యూస్ అవుతాయి రెండు ఓహెచ్ గ్రూపులు ఫైవ్ బాండ్ బ్రేక్ అయ్యి పై బాండ్ బ్రేక్ అయ్యి సిహెచ్ ఓహెచ్ సిహెచ్ టూ ఓహెచ్ పై బాండ్ బ్రేక్ అయ్యి రెండు ఓహెచ్ గ్రూపులు యాడ్ అవుతాయి బేయర్స్ రియేజెంట్ వల్ల మళ్ళొక్కసారి ఇక్కడ ఈ టెన్ రియేజెంట్స్ ఏందనేది ఒక్కసారి చెక్ చేద్దాం ఇక్కడ ఈ మూడు రియేజెంట్స్ ఇగో ఇక్కడ రాశా లాస్ట్ వన్ ఇగో ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశా ఈ దీనివల్ల దీనివల్ల ప్రొడ్యూస్ అయ్యేది డైల్యూట్ హెచ్ టూ ఎస్ఓ ఫోన్ దీనివల్ల వల్ల హెచ్ టూ ప్రొడ్యూస్ అయింది ఓ హెచ్ టూలో ఓహెచ్ మైనస్ అనేది మోర్ స్టేబుల్ కార్బో కేటాయానికి యాడ్ అయింది ఈ బిటు హెచ్ సిక్స్ టిహెచ్ఎఫ్ హెచ్ టూ ఓహెచ్ మైనస్ వల్ల దీని నుంచి హైడ్రోజన్ వస్తుంది దీని నుంచి ఓహెచ్ వస్తుంది వాటర్ హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ సిన్ ఎడిషన్ అంటాం సిన్ అంటే ఇది డ్యాష్లో యాడ్ అయితే ఓహెచ్ హైడ్రోజన్కు లో యాడ్ కావాలి సిన్ ఎడిషన్ అంటాం ఈడ యాంటీ మార్కోనిక్ మార్కోనిక్ రూల్ కాదు ఇది ఈడ యాంటీ మార్కోనిక్ రూల్ ఫాలో అవుతాం యాంటీ మార్కోనిక్ రూల్ ఇక్కడ మార్కోనిక్ రూల్ ఫాలో అవుతాం ఆల్రెడీ అక్కడ చెప్పా కాబట్టి దీన్ని యాంటీ ఎడిషన్ ఐసోమెరిజం సెండ్ చేస్తాం ఇది యాంటీ మార్కోనిక్ రూల్ ఇక్కడ మార్కోనిక్ రూల్ ఒక్కసారి రియేజెంట్స్ అన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ అక్కడ ఇచ్చాం మరొకసారి దీని మీద ఒక్కసారి ఓకేనా క్లియర్ అయింది నేను అడిగిన దానికి ఒక రెండు మూడు క్వశ్చన్ చేయండి నేను వెళ్ళిపోతా క్లియర్ అయితే నేను దాన్ని క్లోజ్ చేసేద్దాం ఒకసారి దీంట్లో ఓజోన్ అనాలసిస్ లో ఓజోన్ ప్లస్ జడెన్ దాని వల్ల ఏమవుతుంది ఫంక్షన్ ఏంది టకటక ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ అడుగుతా క్లోజ్ చేసేద్దాం ఓజోన్ ప్లస్ జింక్ వల్ల దాని ఫంక్షన్ ఏంటి దాని ఫంక్షన్ ఏంటిదో ఒక్కసారి చెప్పాలి టెన్ ది లాస్ట్ చెప్దాం ఓజోన్ ప్లస్ జింక్ క్లాస్ క్లియర్ ఓకే ఓకే ఓజోన్ ప్లస్ జింక్ వల్ల యూజ్ ఏంటిది ప్రైమరీ యాడ్ అయిన అయితే డైరెక్ట్ యాడ్ అయింది ఫస్ట్ నాకు రిడక్టివ్ ఓజోనాలసిస్ ఓకే ఓకే రిడక్టివ్ ఓజోనాలసిస్ దాని వల్ల ఫంక్షన్ ఏమవుతుంది అది ఓజోనాలసిస్ ఏ రిడక్షన్ ఓజోనాలసిస్ డబల్ బాండ్ బ్రేక్ అయింది ఓకే దాని తర్వాత ప్రైమరీ అయిందా దాని తర్వాత ఈ మూడు రియేజెంట్స్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తాయి దీంట్లో ఏమేమి రూల్ ఫాలో అవుతాయి అనేది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది దీనికి సంబంధించినటువంటిది ఆల్కీన్ కి సంబంధించింది రేపు ఆల్కైన్తో కలుద్దాం మీరు టుడే వర్క్ చేయాల్సినటువంటిది టుడే వర్క్ ఏంటంటే ఆల్కీన్ చదవడం ఆల్కీన్ పీడిఎఫ్ ఉంది టెలిగ్రామ్ లో పీడిఎఫ్ ఉంది దాని మీద ట్వంటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి సాల్వ్ చేయడం ఇది చేస్తే చాలు అట్నే ఒకసారి ని రివైజ్ చేసుకోవాలి ని రివైజ్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ నానా మార్కోనిక్ రూల్ ఒకసారి చెప్పండి మార్కోనిక్ రూల్ అంటే ఓహెచ్ మైనస్ ఈజ్ యాడెడ్ దీనివల్ల వాటర్ ప్రొడ్యూస్ అయింది రియేజెంట్ వల్ల వాటర్ ప్రొడ్యూస్ అయింది ఓహెచ్ మైనస్ ఈజ్ యాడెడ్ టు డబల్ బాండెడ్ కార్బన్ విచ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ హైడ్రోజన్లు ఎక్కడైతే తక్కువ ఉంటాయో అక్కడ యాడ్ అయింది యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్లో ఓహెచ్ మైనస్ అనేటువంటిది విచ్ హాస్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ దగ్గర యాడ్ అయితే కోల్డ్ డైల్యూట్ ఆల్కలైన్ కేఎంఎన్ అంటారు దీనివల్ల రెండు ఓహెచ్ గ్రూప్స్ ప్రొడ్యూస్ అయి బాండ్ బ్రేక్ అయి ఓహెచ్ గ్రూప్స్ యాడ్ అయితాయి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ నాన్న